ప్రార్థన చేసుకుందామండి. పరలోకమందున మా తండ్రి, యవనస్తులైన మేమందరం తండ్రి దుష్టుని యొక్క ఆలోచనలో వాడి యొక్క వ్యామోహంలో పడిపోకుండా మీ వాక్యంలో ఆనందించడానికి మా బ్రతుకులను మరింతగా వెలిగించుకోవడానికి మమ్మల్ని మేము పవిత్రపరచుకోవడానికి లోకానికి ప్రత్యేకమైన ఈ దినాన్ని మీ కొరకు మేము ప్రత్యేకపరచుకొని మమ్మల్ని మేము సిద్ధం చేసుకున్న తండ్రి, మా జీవితాల్లో మా యవ్వన కార్యక్రమాల్లో ఏమి జరిగినా మీకు మహిమార్థంగా జరిగించడానికి మీ వాక్యాన్ని మాకు వెలుగుగా కనుపరుస్తూ ఇప్పటికే మమ్మల్ని నడిపిస్తూ మరింత లోతుల్లోనికి పవిత్రతకు మాదిరిగా బ్రతకడానికి ఈ దినాన్ని కూడా యవనస్తులైన మా అందరితో ముఖాముఖిగా మీరు మాట్లాడతారని ఎదురు చూస్తూ ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు ఇచ్చేయించుచున్న ఆ కార్యమును వారి జీవితంలో ప్రధానమైన పాత్రను పోషిస్తూ తమను తాము మీకు అర్పణగా సిద్ధం చేసుకోవడానికి మీరే ప్రతి ఒక్కరితో మీ పరిశుద్ధాత్మ సహాయంతో రగులుస్తారని ఎదురు చూస్తూ ఇచ్చిన ప్రార్థన క్రీస్తునామన్న సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. వండర్ఫుల్ న్యూస్ ఏంటంటే, అన్ని యూత్ తరగతుల కన్నా ఈ తరగతికి జనం ఎక్కువ వచ్చారు. అంటే స్పెషల్ డే అనా ఎందునా తెలియదు. మరి ప్రతి ఎవ్రీ మంత్ మనకు జరుగుతున్న ఈవెంట్లో చాలా బాగా అరేంజ్ చేసేవాళ్ళం భోజనాలు కానీ. ఈరోజు ఏమి అరేంజ్ చేయలేదు, కానీ జనం ఎక్కువ వచ్చారు. అయితే ఒక బ్రహ్మాండమైన కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం ఆలోచించాలి. ఈ ప్రత్యేకమైన దినంలో మరి ముఖ్యంగా మనకు ప్రత్యేకమైనది కాదు లోకానికి. ఏమిటా ప్రత్యేకమైన దినము అంటే ప్రేమికుల దినోత్సవం. ప్రేమికులకు ఒక రోజు ఏర్పాటు చేసుకున్నారు క్యాలెండర్లో. నిజానికి దీనికి టైటిల్ పెట్టచ్చు, కానీ టైటిల్ అవసరం లేదనుకుని పదజాలం వాడడం జరుగుతుంది. యువత, ప్రేమకు అర్థం నీకు తెలుసా? తెలియదు. యువతకు ప్రేమకు అర్థం అనగానే వారిని అడిగి చూడండి, వాళ్ళ దగ్గర సరే అయిన సమాధానాలు వారిని కొంచెం కంగారు పట్టే ప్రశ్నగా ఉన్నా, వారి నోటితో సమాధానం చెప్పకపోయినా వారి కార్యములు సమాధానం చెబుతాయి. యువతను అడగండి, ఏమిటి మీ ప్రేమ అని అడిగితే పార్కులలో పొదల చాటును అడుగు మా ప్రేమ ఏంటో చెబుతుంది అంటారు. ఏమిటి మీ ప్రేమ అని అడిగితే సిటీ రూముల్లో కూర్చొని చదువుకుంటుంటాం మేము, మా రూమ్స్ నడుగు చెబుతుంది ప్రేమ అంటే ఏంటో. నిర్జీవ ప్రదేశాలలో నీచమైన కార్యాలు చేస్తున్న ఆ ప్రదేశాలను అడుగు మా ప్రేమ అంటే ఏంటో చెబుతుంది అంటారు. అంతే కదా ఈ లోకానికి తెలిసిన ప్రేమ. నా కూతురు పట్టణంలో చదువుకుంటుంది, నా కొడుకు పట్టణంలో సిటీలో చదువుకుంటున్నాడని గ్రామ పెద్దల ముందు మన తల్లిదండ్రులు గొప్పగా చెప్పుకుంటారు, మా కొడుకులు పట్టణాల్లో చదువుకుంటున్నారండి అని. పట్టణాల్లో ఉండి హాస్టల్లో ఉండి నువ్వు చేస్తున్న పని ఏంటి? ప్రేమ. ఏమిటి నీ ప్రేమకు తారకాణం అంటే భుజాలు రాసుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, శరీర కోరికలను తీర్చుకునేంత వరకు తిరగడం, ఇదే కదా మీకు తెలిసిన ప్రేమ. అందుకే నేరుగా మన యువతకు అర్థమయ్యే పదజాలంతో కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. నేను చెప్పాలనుకున్నది ఒకటి, కానీ ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి వచ్చిన సందర్భం ఒకటి. ఈ తరగతిలో ఒక ప్రశ్నతో మనం ప్రారంభిద్దాం. నేను డైరెక్ట్గా మొండిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఎందుకంటే నేను కూడా యంగ్స్టర్ని కనుక. ఏమిటా ప్రశ్న అంటే, ఈ ప్రేమ జంటలో కనీసం వీరిని టచ్ చేసుకోకుండా లవ్ చేసుకుంటున్నారన్న జంట అక్కడ జీవించండి. నా ప్రేమ అంటేనే అది తాకేసుకుంటారు, గోకేసుకుంటారు,
ముద్దులు పెట్టేసుకుంటారు, ఎక్కడెక్కడో కార్యములు జరిగిస్తారు. ఇదే కదా మీకు తెలిసిన ప్రేమ. పవిత్రతకు పెద్ద బీట లేనిది ప్రేమ, పవిత్రత లేనిది ప్రేమ. ఏది మీ ప్రేమ? ఎక్కడుంది మీ ప్రేమ? లేదు మీ ప్రేమ. ట్రెండ్ లాంగ్వేజ్లో దానికి ఎట్టి పదం ఏంటో తెలుసా? మోజు. మోజుతో ఒళ్ళు కొవ్వెక్కి తిరుగుతున్న కార్యములు కాదా చెప్పండి. ఇంతకన్నా పచ్చిగా మాట్లాడచ్చు, కానీ సేవకులుగా మనకు తగదు. దేవుని పిల్లలుగా పదజాలం మనం వాడకూడదు. ఏది మీ ప్రేమ? వారిని అడిగితే ఒక్కొక్క కార్యాలు ఒక్కొక్కడిగా వ్యక్తీకరిస్తుంటాడండి. కానీ పవిత్రతకు పెద్ద పేటేసే ప్రేమ జంట ఒక్కటి చూపించండి. మిమ్మల్ని నేను అడుగుతున్నాను లోకస్తులుగా, లోకస్తులైన వారందరినీ నేను అడుగుతున్నాను. ఇప్పుడు ప్రేమను ఎవరైతే తగిలించుకొని తిరుగుతున్నారో వాళ్ళందరినీ అడుగుతున్నాను. మీరు కనీసం ఒకరి దేహాన్ని ఒకరు గౌరవిస్తూ డిస్టెన్స్లో ఉంటూ ఒకరికి ఒకరు గౌరవించుకుంటూ విలువలకు కట్టుబడి కనీసం ఒకే బైకి మీద ఇద్దరు ఎక్కకుండా మీరు ప్రేమించుకునే ప్రేమ ఒక్కటి చూపించండి. నాకు కనిపించదు. నేను చూపించిన, నన్ను అడగండి, నేను చూపిస్తా. నాలో కాదు, బైబిల్లో. కనీసం టచ్ అవ్వకుండా బైబిల్లో ఒక గంభీరమైన పదం వాడబడింది ఒక అమ్మాయి విషయంలో. ఆ పదం చూసేసరికి ఒంటి మీద రోమాలన్నీ నెక్కబడిసాయండి. ఎలాంటిది ఉందా చరిత్రలో అని. అమ్మాయిలు, సిస్టర్స్, మీరు బాగా వినాలి. ఆ తర్వాత అబ్బాయిలు బాగా వినాలి. ఈ ఇద్దరు విన్న తర్వాత మీ మధ్య వారధిగా ఒకరు వస్తారు. ఆయనే దేవుడు. ఆయన రావాలి అంటే మీలో ఆయన కోరుకునే క్వాలిటీ చాలా అవసరం. ఫస్ట్ సిస్టర్స్కి చెబుతాం, పవిత్రతకు పెద్ద పేరు చాలా అవసరం అండి. చదువుల పేరుతో భుజాలు రాసుకుంటూ ఉద్యోగాల పేరుతో ఒకే బైక్ ఎక్కి తిరుగుతూ పై వచ్చి డైలాగులు నేర్చుకున్నాం కదా. వీలైతే నాలుగు మాటలు అదేలేండి. ఇంకా నెక్స్ట్ మీకు తెలుసు, ఈ డైలాగ్స్ అన్నీ మనం చెరుపుతాయి, మనల్ని పాడు చేస్తాయి. కానీ బైబిల్లో ఒక పదజాలం వాడబడుతుంది. నిజంగా ఆ పదజాలం చాలా రమ్యమైనదండి. చూద్దాం ఒకసారి. బైబిల్లో ఒక విచిత్రమైన జంట ఉంటారు. వారి లవ్ అన్నది, వారి ప్రేమ అన్నది వివాహానికి ముందు జరిగింది కాదు, వివాహముతో ప్రారంభమైన ప్రేమ. ప్రేమ అనగానే నేను అడుగుతున్నాను, పెళ్లికి ముందే ఎందుకు ప్రేమించాలి? పెళ్ళి అయిన తర్వాత మీ ఆయన్ని ప్రేమించకూడదా? పెళ్ళి అయిన తర్వాత మీ ఆవిడ్ని ప్రేమించకూడదా? పెళ్లి తర్వాత ఉండదా లవ్? పెళ్లికి ముందేనా ఉండేది లవ్? అది లవ్వా వ్యామోహమా? ప్రేమించి చచ్చిపోయేంత వరకు నీ యజమాని, ప్రేమించు చచ్చిపోయేంత వరకు గుండెల మీద పెట్టుకుని నీ భార్యని పెళ్లికి ముందే ప్రేమ అంటున్నావంటే బాధ్యత లేనుడి నోటొచ్చే మాటలే ప్రేమ, ప్రేమ, ప్రేమ. ఏం ప్రేమ? చూద్దాం బైబిల్లో ఒక విచిత్రమైన అమ్మాయి మనకు కనిపిస్తుంది. తింగరది అనుకోకండి, ఆ అమ్మాయి చాలా తెలివైంది. అందహీనురాలు అనుకోకండి, చక్కని చిన్నది అని వాడబడింది బైబిల్లో. ఓడింగ్ అగ్రిపద్ధతి తన లైఫ్లో చక్కని చిన్నది, మిక్కిలి చిన్నది, మిక్కిలి చిన్నది, చక్కని చిన్నది. వాడిక భాషలో, గ్రాంధిక భాషలో ఆ పదజాలం తన జీవితంలో దీటైన సాక్ష్యం. నేను అడుగుతున్నాను, ఆ అమ్మాయిని ముందు నిలబెట్టి ఈరోజు ఈ 21వ శతాబ్దంలో ఆవిడ నేరుగా ఇక్కడ తీసుకొస్తే బీసీ నుండి ఏడీకి మనం తీసుకొచ్చి ఈరోజు ఈ యూత్ మీటింగ్లో నిలబెడితే ఆవిడిచ్చే టెస్ట్ మనీ ఏంటో తెలుసా? ఐఎమ్ వర్జిన్ అంట. పవిత్రతకు పెద్ద పేటేసిన దాన్ని నేను, నా సాక్ష్యమే అది. ఎందుకమ్మా అని అడిగితే చెబుతా చూడండి, నేను చెప్తే బాగుంటుంది. ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేను పదహారు వచనాలు. అతడు మాట్లాడుటక చాలింపక మునిపే అబ్రహాము సహోదరుడైన
నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిన ఎవరు అమ్మాయి వస్తుంది, అమ్మాయి పేరు చెప్తుంది బైబిల్లో. ఏమిటి అమ్మాయి పేరు? రిబ్కా. ఎన్నోసార్లు చదివేశాం. ఈరోజు చంప చెల్లు అనిపించే సాక్ష్యం బైబిల్లో ఉన్న భావం ఏంటో తెలుసా? నువ్వెన్నిసార్లు అంటే చదువు భక్తుల జీవితాలు నువ్వు నాకు తోగు అన్నట్టే కనబడుతుంటుంది. రిబ్కా ఎవరి? రిబ్కా వైఫ్ ఆఫ్ ఐజక్, తెలుసు కదా మనకి. ఇసాకు గారి యొక్క భార్య, భార్య కాకమునుపు, భార్య కాకమునుపు ఏమిటి ఆమె జీవన శైలి? ఊర్లో సరదాగా తిరుగుతుందా, గచ్చంరాళ్ళట ఆడుకుంటూ ఊర్లో అటు ఇటు పోదాం, సండే కదా చర్చకు కొట్టని తిరుగుతుందా? నా బాధ్యత కలిగిన అమ్మాయి ఏమంటున్నాడు చూడండి. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆ పదం ఎంత బాగుంది చూడండి, మిక్కిలి చక్కనిది. నాకు తెలిసి నేను అంటున్నాను మన ట్రెండ్లో ఆమెకు చాలా ఫాలోయింగ్ ఉంటుంది. ఐఎమ్ రైట్. ముక్కు మొఖం తినగలేని దానికి 10 మంది తిరుగుతారు, తిరుగురు. మామూలుగా మనం యూత్ కదా జనరల్ మాట్లాడుకుంటాం. మామూలుగా ఉన్న ఆవిడకి ఎంతమంది ఫాలోయింగ్ అంటే బైబిల్ ఇస్తున్న స్టేట్మెంట్ మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది. అంత అందంగా ఉంటుందా అంటున్నాడు గ్రంథకర్త. ఉంటే నెక్స్ట్ పదం మనకు సవాల్ చేసింది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. అందగత్తే నెక్స్ట్ కన్యా అన్నాడు. అక్కడితో మనకు అర్థమవుతుంది ఏ పురుషుడిని, ఏ పురుషునితో పాపం చేయనది. వాడికి భాషలో చూడండి భలే ఉంటుందండి, వాడికి భాషలో ఆ అమ్మాయి చాలా చక్కనిది. ఆమె కన్య పురుష స్పర్శ ఎరుగనిది. ఏంటి దాని అర్థం ఏంటి? టచ్చింగ్ కూడా తెలియదట ఎవరితో. మన ట్రెండ్లో మనం ఫ్యాషన్ ఏంటో తెలుసా? ఊరకే షేక్ హ్యాండ్లు ఇచ్చేస్తాం. సిస్టర్, మై డియర్ సిస్టర్స్, ప్లీజ్ అబ్జర్వ్. షేక్ హ్యాండ్స్ ఇచ్చేస్తాం, భుజాలు రాసేసుకుంటాం, బల్లెక్కి తిరిగేస్తాం. రిబక్క అంటుంది నో టచ్. నా లిటిల్ ఫింగర్ కూడా ఎవడ తాకలేదు అంటుంది. నా చిటికి నెలువు కూడా ఎవడ తాకడానికి వీల్లేదు అంటుంది. ఏ పవిత్రతకు పెద్ద పీట. స్పర్శ తెలియదంటండి పురుషుల స్పర్శ. పదం ఎలా ఉందో కానీ మీకు 21వ శతాబ్దంలో ప్రతి అమ్మాయిని రిబక్క జీవితం సవాల్ చేస్తుంది. చేయట్లా చదువుల పేరుతో రకరకాలుగా తిరుగుతాం. ఫ్రెండ్లీనెస్ అండి, ఆ మాత్రం ఉండదా అంటాం మనం. మనం అడిగితే సిస్టర్ అట్లా ఉండకూడదు మనం అంటే అరే సెకండ్ ఇచ్చుకోవడం తప్ప. తప్పు అంటుంది రిబక్క. అంట్లా తున్నపోతుల్లా తినేసిన వాళ్ళు మగళ్ళు వాళ్ళతో కిచ్చాపాటి వేయడానికి పక్క పక్కన కూర్చుని మా వాడి శ్వాస తగులుతుంది. కనీసం నీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? లేదు. బైకులు ఎక్కుతారు, చదువులతో చదువుల పేరుతో తిరుగుతారు. రిబక్కాని వెళ్ళి అడగండి, ఒకవేళ ఇప్పటికీ ఆవిడ పిలిచి టెస్ట్ మనీ ఇవ్వమ్మా రిబక్కాని అడిగితే ఆవిడ అంటది నన్ను ఎవరో తాకడానికి ఫీల్ లేదండి అంటుంది. ఏ అని అడిగితే ఏమంటుంది తెలుసా? నన్ను కట్టుకోబోయేవాడు తప్ప నా దేహాన్ని ఎవ్వడు టచ్ చేయడానికి వీల్లేదు. ఇది సమావం. నన్ను మనుమాడబోయేవాడు నన్ను ఆ పెనిమిటి తప్ప ఇంకెవ్వడు నా దేహాన్ని ముట్టుకోకూడదు. ఈ సూత్రం ప్రేమ జంటలు పాటిస్తున్నాయా? పాటిస్తున్నాయా? కుక్కలేనయ్యో నాకు కొన్ని సీజన్ ఉంటుంది అట్లకి. అంతకన్నా దారుణం కాదు. వారిని అడుగు చూడండి, ఎక్కడండి వాళ్ళకి పవిత్రత? బళ్ళు మీద వెళుతున్నప్పుడు బైకులు వేసుకెళ్తుంటారు చూసారా? వెహికల్ చెక్కింగ్ అది జరుగుతున్నప్పుడు చూడండి జంటలని. వాళ్ళ బైక్ మీద కూర్చున్నప్పుడు అరే 10 కళ్ళు చూస్తున్నాయి సరిగ్గా కూర్చోవాలను. కనీసం సెన్స్ పనిచేయదా? వాళ్ళకి పనిచేసే సెన్స్ ఏంటో తెలుసా? వారి దేహాలను తాక్కోవాలి, వారి కామ విలాసను తీర్చేసుకోవాలి. అదే వాళ్ళకి తెలిసిన ప్రేమ.
ఒకడు చూసి ఆనందిస్తాడట, ఒకడు తాక ఆనందిస్తాడట. ఈ రెండు రకాల మనుషులు అన్నమాట. రిబక్కా చూడండి ఏమంటుందో, రిబక్కాను చూడండి ఏమంటుందో. మరలా ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది, మిక్కిలి చక్కనిది, ఏ పురుషుని యొక్క స్పర్శ ఆమెకు తెలియదు. మీకు ఒక మొండు ప్రశ్న రావాలి, నేనింత నిక్కరస్గా ఉంటే ఏంటండి లాభం? కనీసం కనీసం ఫ్రెండ్స్ ఉండరా, కనీసం మాట్లాడరా, కనీసం తిరగరా, కనీసం బైక్ ఎక్కరా అని నువ్వు నన్ను డైరెక్ట్ క్వశ్చన్ అడిగితే, ఒక బ్రదర్గా చెప్తున్నాను, నువ్వు అక్కడ ఇంపార్టెంట్ అయ్యి నీకు దేవుడు ఇంపార్టెంట్ ఇస్తాడు. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. నువ్వెక్కడెక్కడ ఇంపార్టెన్స్ ఎవడో నేర్చుకుంటావో అక్కడ దేవుడు నీకు ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇచ్చాడు ఈ చక్కని చిన్నదానికి, ఇంత మంచిదానికి తాగుబోతాడు వచ్చేటండి పెళ్ళికి అనంద బైబిల్లో నా. ఇంత మంచి అమ్మాయికి, ఇంత క్యారెక్టర్కి పెద్ద పీటేసా అమ్మాయికి మంచి భర్తలా రాలేదన్న చరిత్ర చెబుతుందా? నా చక్కని దానికి వచ్చిన భర్త పేరు ఏంటో తెలుసు? పేరే వండరు అక్కడ, ఐజాక్, స్మైల్ బాయ్ అని అర్థం. స్మైల్ బాయ్ అంటే ఇసాకు అంటే నవ్వు, ఐజాక్ అంటే స్మైల్ అని పేరే చాలు పెళ్ళికోట్లు అదిరిపోద్ది. పుల్లయ్య ఏరయ్య కదా ఆయన పేరు, స్మైల్ బాయ్. మా ఆయన పేరు ఏంటో తెలుసా? స్మైల్ అని చెప్పుకోవచ్చు. ఆమె ఇచ్చే ఇంపార్టెన్స్ చూడండి, భర్త ఎలాంటి భర్తను దేవుడు ఇస్తున్నాడో చూడండి. ఆమెకి నువ్వు విలువలతో ఉంటే దేవుడు నీకు విలువనిస్తాడు, నువ్వు పవిత్రతకు పెద్ద పేటేస్తే నీకు దేవుడు పెద్ద పేటేస్తాడు. అదే 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 చెప్తుంది మన లాంగ్వేజ్లో. ఇందాక చెప్పిన సూత్రం సరదాగా నాలుగు మాటలు మాట్లాడరాదు అని అడిగితే అంటది, నాలుగు మాటలు కప్పులదు కాలి కొప్పు కూడా ఎవరు నీకు అంటది, ఏం చేసినమ్మా ఆయనే అంటది. నేను అడుగుతున్నాను యంగ్స్టార్స్ని అందరినీ, ప్రేమ ఎందుకు ప్రేమించుకుంటారు? అసలు డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకు ప్రేమించుకుంటారు? పెళ్లి చేసుకోవడానికి కదా, అంతేనా? కొండకి దూకడానిక, పెళ్లి చేసుకోవడానికి. మరి పెళ్లి చేసుకోవడానికి ప్రేమ అయితే పెళ్లి చేసుకుని ప్రేమించుకోండి. ప్రేమ పెళ్ళి ఎందుకు నిలబడట్లేదు? ఎందుకంటే దూరంగా ఉన్న సామెత, దూరంగా ఉన్నప్పుడు నునుపు, దగ్గరికి పెళ్లి పేరుతో వచ్చిన తర్వాత అన్నీ గురుకు. అప్పుడు అర్థమవుద్ది నువ్వు ఇదా అనుకున్నాను, నువ్వు ఇదా అని అర్థమవుతుందా? నువ్వు పెద్ద సూపర్ మ్యాన్ అనుకున్నాను, నువ్వు సూపర్ మ్యాన్ కాదు, నువ్వు వెరీ డేంజరస్ కిలాడియన్ మ్యాన్ అని నాకు అర్థమవుతుంది. మన లాంగ్వేజ్లోనికి రిబక్కాని తీసుకొస్తే నేను అంటాను, కనీసం ఎవరికి వాట్సాప్ మెసేజ్ కూడా పెట్టదు, అది రిబక్కా. తనకు ఫేస్బుక్లో అబ్బాయిల ఫ్రెండ్సే ఉండరు. ఎవరికి? రిబక్కా. నీకు? స్త్రీలు ఎక్కువ పురుషులు ఎక్కువ? నీకు స్త్రీలు ఎక్కువ పురుషులు తక్కువ? నేను అడుగుతున్నా, ఏది లవ్, ఏది పవిత్రత? ఫేస్బుక్లో తనకు ఫ్రెండ్స్ ఉండరు, కనీసం వాట్సాప్లో మెసేజ్ పెట్టదు, నన్ను అడిగితే ఆవిడ ఫోనే వాడదు. ఎవరు? రిబక్కా. దట్ ఈజ్ రిబక్కా. ఈవిడ గూర్చి పోలికలు ఒకటి రెండు లేవు బైబిల్లో. పోల్చి మాట్లాడడం మొదలు పెడితే సంఘమే ఎగ్జాంపుల్గా తీసుకుంది, తెలుసా? సంఘమే పోల్చుకుంది రిబక్కాతో. అంత మంచి మిక్కిలి చక్కని చిన్నది ఈ అమ్మాయి. మళ్ళా చదువుతాడు ఒకసారి, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళలోకి నింపి ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చిన సందర్భం చదివాం కదా జాగ్రత్తగా వెళ్ళంటే. రిబక్కాకి ప్రత్యేకత ఏంటంటే ఆమె ఎవరితో మాట్లాడదు. ప్లస్ అబ్జర్వ్ చేయండి,
కానీ ఒక ఎలియాజర్ అనే వ్యక్తితో మాట్లాడుతుంది. ఎందుకు? ఆయన యంగ్స్టర్ కాదు కనుక, పెద్ద ఆయన వాడబడిన పదం ఏంటో తెలుసా? అయ్యా అంటది. సార్, సార్ అని ఎవరిని అంటాం? సమకాలీకులను, పెద్దవారిని అంటాం. పెద్దవాడు కనుక పెద్దవాడు గౌరవిస్తుంది. ఈకు ఒక విచిత్రమైన ఒక భాషా నైపుణ్యతలోనికి మనం వెళ్ళే ముందు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఏం జరుగుతుందంటే, ఇంత పవిత్రతకు పెద్ద పెట్టేస్తుంది. ఇప్పుడు మీకు నేను చెప్పే సలహా, పౌలు గారు ఇచ్చే సలహా లాంటిది ఆజ్ఞ కాదు కానీ సలహా అన్నమాట. ఎందుకు మనం పవిత్రంగా ఉండాలి అంటే, ఒక కసి ఉండాలండి బైబిల్ ప్రకారం, బైబిల్ సారం ప్రకారం మనం బ్రతుకులో. ఏంటో తెలుసా? బైబిల్ ఉన్నమాట, నా దేహం మీద నా భార్యకు తప్ప వేరొకరికి అధికారము ఉండకూడదు. నా దేహం మీద నా భర్తకు తప్ప వేరొకరికి అధికారం ఉండకూడదు. ఈ సూత్రం లోకానికి తెలియకపోయినా క్రైస్తవులకు మనకు తెలుసు కనుక మనం చాలా పవిత్రంగా ఉంటాం. ఎక్కడ అసలు ఏ విషయాల్లోనూ మనం కలవకూడదు. తెలుస్తుంటుందండి, ఒకరు మనతో తేడా మాట్లాడుతున్నప్పుడు, ఒకరు తేడాగా మనం టచ్ చేస్తున్నప్పుడు తెలీదా? తెలుస్తుంది. తెలిసినా అక్కడి నుండి జరగట్లేదంటే నీకు ఇష్టమైన అన్నమాట. అంతే కదా, ఇంత ఆనెస్ట్గా ఉన్న అమ్మాయికి, ఆనెస్ట్గా ఉన్న అబ్బాయి ఉంటేనే జంట అవును కదా. ఇతను బలహీనంగా ఉండి ఈవిడు మాత్రం బలంగా ఉంటే జంట కుదరదు. లోకంలో ఒక డొక్కి సామెత ఉంటుంది, ఏంటో తెలుసు? అది ఎప్పుడు డొక్కి సామెత అది. ఆ డొక్కి సామెత ఏంటంటే, మంచి వాళ్ళ గట చెడ్డ భార్య వస్తుందట, చెడ్డ వారి గట మంచి భార్య వస్తుందట. నువ్వు చెడ్డోడు అసలు నన్ను అడిగితే. ఈ సూత్రం బైబిల్లో వర్తించదు. అబ్రహాము మంచోడు, రమ్మా చాలా మంచిది. ఐజక్ మంచోడు, రిబక్కా చాలా మంచిది. యాకోబు చెడ్డోడు, వాళ్ళ ఆవిడ మొట్టికల్ మొట్టిదో వచ్చింది. చూసారా? మరే గారు, తల్లి అయిన మరే గారు చాలా మంచిది. ఏసేపు చాలా మంచోడు. మీరు ఎక్కడ టచ్ చేయండి జంట సరిగ్గా ఉంటుంది. నీకు విషయం చెప్పిన బ్రదర్గా, నువ్వెలా ఉంటే నీకు వచ్చేది కూడా అలానే ఉంటుంది. దాన్ని దేవుడు అన్నాడు సమవుజ్జి అన్నాడు. నీకు తగిన దానిని ఏర్పాటు చేస్తాడు. నువ్వు పవిత్రంగా ఉండు, నీకు సాటి అయిన సహాయాన్ని కూడా పవిత్రంగానే తెస్తాడు. దేవుడు ఎంత ప్రొటెక్షన్ ఇస్తాడు చెప్పనా? పెళ్లికి ముందు కానీ పెళ్లి తర్వాత కానీ. ఒకరోజు అబ్రహాము గారు భార్య శారమ్మ గారిని ఒకటి తీసుకెళ్ళిపోతాడు. ఎవడు? వాడి పేరు గెరారు రాజు. తీసుకెళ్ళిపోయి, ఎవరి అమ్మాయి అని అడుగుతాడు. అమ్మాయి కదా బాబు, అమ్మమ్మ అని చెప్తారట. అప్పటికి 60 ఏళ్ళ వయసు. ఎవరికి? శారమ్మ గారికి. 60 ఏళ్ళ వయసులో అమ్మాయి అనుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ వింత ఏంటంటే, దేవుడు అంటాడు చెయ్యి పడిద్దా నరికేస్తానంటాడు. ఆ సెన్స్లో ఏమర్థమవుతుంది మీకు? నువ్వు ఆనెస్ట్గా ఉండు, నీ ఫ్యామిలీని చాలా ఆనెస్ట్గా ఆయన చూస్తాడు. డోంట్ వరీ, నువ్వు ఆఫీస్కి పోయి ఇంటికాడ ఏం జరిగిపోతుందని నో టెన్షన్. అర్థమయ్యేవాళ్ళకి అర్థమవుతుంది. నువ్వు ఎక్కడికో పనికి వెళ్ళి, లేదా నువ్వు ఇంట్లో ఉండి మా ఆయన బయటకు వెళ్ళిపోవడం ఏం జరుగుతుందో, నో బీపీ షుగరు, ఏం అవసరం లేదు. ఎందుకో తెలుసా? మిమ్మల్ని కాపాడేవాడు. మీలో పవిత్రతకు పెద్ద పెట్టేసుకోండి. మీరు దేవునికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వండి, మీకు ప్రొటెక్షన్ ఆయన ఇస్తాడు. రిబక్కా ఇంత పవిత్రత తీసుకుంటుందంటే, దేవుడు సమకాలన అబ్బాయినే తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి పేరే సూపరు. అబ్బాయి బాగోడంటే చాలా అందంగా ఉంటాడు. ఇస్సాకు కూడా అందగాడు. ఈ అమ్మాయికి పవిత్రతకి ఎంత పెద్ద పెట్టేస్తే ఆ అబ్బాయి ఎలాంటి చెప్పిన రెండు మాటల్లో, వాళ్ళ నాయన తండ్రి అబ్రహాం బహువృద్ధుడైనప్పుడు దేవుడు టెస్ట్ పెడతాడు. మనకు తెలుసు కదా, చదవద్దులేండి. టెస్ట్ పెట్టినప్పుడు తన తండ్రి కావాలని కట్లు కట్టి అన్నీ చేసి, నువ్వే బలిపశువు అని నోటితో చెప్పకుండా బలిపశువుగా ఎక్కుస్తున్నప్పుడు గిజాయిన్స్కి పారిపోతే కనీసం ఆ వృద్ధులు పరిగెట్టగలదా? నో. అబ్బాయి చాలా చిన్నోడండి అని అనకండి. ఎందుకో చెప్పిన, ఆ కట్టెల మోపు మోసేది పట్టుకెళ్ళేది ఎవరో తెలుసా? ఇసాకే. పోనీ అది కూడా మనకి బేస్ లేకపోతే బలికి గొర్రె పిల్ల కావాలన్న కనీసపు అవగాహన ఎవరికి? అంటే కొన్ని మెచ్యూరిటీ మైండే. నాకు తెలిసి 10th క్లాస్ 9th క్లాస్ వయసు ఎవరిది? ఇసాక్ గారిది. అలాంటి ఏజ్లో వాళ్ళ నాన్నకి ఎంత విధేయత ఇస్తున్నాడు తెలుసా? ఆ అబ్బాయి కూడా విలువలకు లోబడే అబ్బాయి.
తండ్రిని ఇష్టం కొరకు అవసరమైతే నా ప్రాణాన్ని తృణప్రాయముగా ఇచ్చేస్తాను తండ్రి. అది అబ్బాయి. ఇప్పుడు ఇద్దరికి సరిపోద్దండి, ఎవరిద్దరికి? రెబక్కాకి, ఇసాకి. చూసారా వీళ్ళిద్దరికీ ఇప్పుడు ఎవరు మధ్యలోకి వస్తారు తెలుసా? అది గమ్మత్తు. నువ్వేదో ఎక్కడుందో అని మెయిల్లో ఎతక్కో, ఫేస్బుక్లో ఎతక్కో, ఎక్కడెక్కడో కనీసం ఎవరైనా మిసిడిగాలు ఇచ్చారు లేదని రాత్రులు నిద్రపోకుండా ఎవరైనా మిసిడిగాలు ఇచ్చారు లేదని చూడకు. అబ్బాయిలు కూడా బలహీన ఏంటంటే మిసిడిగాలు వచ్చిన వెంటనే చేస్తారు, మరి నువ్వు సూపర్ స్టార్ నీకు ఇస్తారు మిసిడిగాలు. చాలామంది ఆతృత, అయ్యో ఎవరో మాట్లాడాలనుకుని మిసిడిగాలు ఇచ్చి మర్చిపోయారు కాదు, అది ఎవడో బ్యాలెన్స్ లేని ఇచ్చుంటండి. ఈ ఆతృతంతా మనకి ఏం కనబడుతుందంటే సెట్టింగ్, ఏదోలా సెట్ చేసేసుకోవాలి. నేను అంటాను మనం సెట్ చేసుకుంటే అది సెట్ అవ్వదు, దేవుడు సెట్ చేసాడు అనుకోండి సెట్ అదిరిగిపోతుంది. జంట అమోహం. ఈ అమ్మాయి ఆనెస్టీగా ఉంది, ఈ అబ్బాయి ఆనెస్టీగా ఉన్నాడు. వీళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నారు విశ్వాసులు దేవుడు. పల్లె ఉందండి లవ్ స్టోరీ. అట్లా ఉండాలి, అట్లా ఆ అట్మాస్ఫియర్ మన జీవితంలోకి రావాలి. అందుకే మనం మేల్ని ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు, ఫిమేల్ని దేవుడే సెట్ చేస్తాడు. బైబిల్లో ఉన్న మాట ఏంటో తెలుసా? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు తాను. మరొక మాట ఉంటుంది ఏంటి తెలుసా? మేలు దొరికిన వాడికి ఏదో ఉంటుంది, భార్య దొరికిన వాడికి మేలు దొరికిన. ఏ మేల్? అది ఈమెయిల్ కాదు, ఫీమేల్. ఎవరావిడ? నీ ఆవిడ. ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. మిస్టర్ ఆడమ్, ఎస్ మై డాడ్. ఈవిడెవరో తెలుసా? నువ్వు చెప్పగ డాడీ, నేను చెప్తాను. ఎవరు? మా ఆవిడ. మేడం మేడం, దిస్ ఈజ్ యువర్ మేడం అన్న. వెంటనే సాంగ్ పులకొచ్చింది చూడండి. మీరు అబ్జర్వ్ చేయండి, ఆదాముకి ఎలాంటిది కావాలో సృష్టించిన వాడికి తెలుసు. ఒక విషయం చెప్పిన గమ్మత్తైన సంగతి, మనం పుట్టక మునిపే మన కొరకు ఒకరు పుట్టాలని ముందే డిజైన్ చేసి ఉంచుతాడు మన కొరకు. కానీ ఆయనకు అవకాశం ఇవ్వం మనం. మన సెట్టింగ్లు మనం సెట్ చేస్తుంటాం. అందుకే పిచుకులు పందిరేస్తే ఏమవుద్ది, పనుడు పందిరేస్తే ఏమవుద్ది, పిచుకులు వచ్చి పడగొట్టే. మన పిల్లలకి అయిపోయింది. ఎందుకు అలా తయారైంది? మనం సెట్ చేసుకుంటాం. వద్దు, ఆయనకు అవకాశం ఇవ్వండి, దేవునికి అవకాశం ఇవ్వండి. నీ జీవితంలో దేవునికి ఏ కేంద్ర స్థానమే, ఆయన కలుపుతాడు టైం ప్రతిదానికి. అందుకే ఇసాకు జీవితం ఎంత విధేయత కలిగిందంటే ఇసాకు తండ్రి మాటకు లోబడతాడు. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా? అబ్బాయి ప్రార్థనా పరుడు. సుమారుగా ఆయన వయసు లెక్కలేస్తే 30 నుండి 40 మధ్యకాలం వరకు పెళ్ళవలేదు ఎవరికి? ఇసాక్ గారికి. నిజానికి ఆయన చాలా అందంగా ఉంటాడు. అప్పటికి ఆయన ఇన్ని దారులు ఎదుక్కుని ఉండాలి. ఈవిడ 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 అని మనకుంటే జబ్బది అబ్బాయిలకి. ఏంటి ఈవిడేమో మా ఆవిడ, ఆవిడేమో మా ఆవిడ, ఇలా ఎదుక్కుంటాం. ఎదుక్కో. ఒక సాక్ష్యం చదివాను పాస్టర్ గారిది. ఆయన అంటే కనిపించిన ఎవరన్నా కొంచెం కనిపించిన చక్కగా ఉంటే ఈవిడలో మా దేవుడు ఏర్పాటు చేసిన మా ఆవిడ అనుకున్నవాడు అంట. అలా అనుకుంటాం మనం. గుర్తించండి, ఇసాక్ గారిని చూడండి. 40 ఏళ్ళ వయసులో లేదా 30 నుండి 40 ఏళ్ళ వయసులో ఆయనకి పెళ్లి మాటే లేదు. ఆయనకి ఎందుకో చెప్పనా? చేసేవాడు మా నాయన ఉన్నాడు, చూసేవాడు ఆయన ఉన్నాడు. నేనేం చేయాలి? నా పని ప్రార్థనలో ఉంటాం. బైబిల్లో ఆయన చేసే పని అదేనండి. చూద్దాం ఒకసారి 24:63. సాయంకాలమున ఇసాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, ధ్యానము అనగానే ప్రార్థన, ఒంటెలు వచ్చి చుండెను. చూసారా ఏం చేయడానికి వెళ్తున్నాడు అబ్బాయి? ధ్యానించడానికి బయటికి వెళ్తున్నాడు. ఈ తరములో క్రిస్టియన్ యువకులుగా ఉన్న మనం, క్రైస్తవ యువకులుగా ఉన్న మనం ఏం చేస్తున్నాం? అందుకే పెద్దలు చెప్పిన మాట మీకు ముందే చెప్తాను. ఆదాముకు పెళ్లి చేయడానికి దేవుడు ఎత్తుకున్న క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? ఆదాము దేవుని పనిలో ఉండెను, పనిలో ఉన్నవాడికి పిల్లని ఎత్తుకను. ఎవరు? దేవుడు. పెళ్లికి క్వాలిఫికేషన్ ఏంటంటే పనిలో ఉండాలి. దేవుని పనిలో ఉంటే దేవుడే ఎదుగుతాడు. ఖాళీగా ఉన్నాడు ఆదాము, ఎట్లా ఈయనకి టైం పాస్ అవ్వట్లేదని ఎతకలా? ఎవరు? దేవుడు.
ఈయనకి సర్వెంట్గా పెట్టాలని అతకిలా మరి సమౌజ్జి చక్కగా ఎన్ను తట్టేదిగా నిలబెట్టేదిగా పనిలో ఉన్నవాడికి భార్య అవసరమని గుర్తించిన దేవుడు. ఆల్రెడీ దేవుని పనిలో ఉన్నాడు ఎవరు? ఇస్సాకు. ఆ రోజు వాళ్ళ పని అదే, దేవుని ధ్యానించడం, దేవుని కొరకు పితరుల యొక్క సాక్ష్యాలు నెమరు వేసుకోవడం, అది వారి కొరకు చేసేది. ఆ పనిలో ఉన్నవాడికి దేవుడే ఎదుగుతున్నాడు. నిజానికి ఆలోచించండి, అబ్రహాము తన దాసుడు ఇస్సాకు కూడా భార్యని ఎదుకే బాధ్యత ఎవరి మీదకి తోసేశారు? అది మనం ఏం చేస్తాం? బెస్ట్ ఫ్రెండ్స్కి అప్పచెప్తాం మనం. వాడేమంటాడు ఎంక్వైరీకి వెళ్ళి, సూపర్హే నీకు తెలియట్లేదు అంటాడు. ఆడి మాటనం మనం చేసేసుకుంటాం, వాడి మాటనం చేసుకున్న తర్వాత పెళ్ళి అయ్యి ఒక్కడ కనపడ్డా చెప్తున్నాను, ఒక్కడ కనపడ్డ నీ మాట నమ్మి చేసుకున్నానరా, ఇది ముసురువాన లాంటి గాలివాన కన్నా తీవ్రంగా ఉంది మా ఆవిడ ఇక్కడ ఉంటుంది కదా సామెతల్లో, ఇది తగ్గదు. అరే మంచిది అనుకున్నానరా అని అప్పుడు చల్లగా అంటాడు మనతో, రే సావుకోరు చల్లగా చెప్పినట్టు ఇప్పుడు చెప్తాం ఏంట్రా, జరగాల్సిన నష్టం జరిగిపోద్ది. అందుకే పెద్దల మాటలు కానీ ఫ్రెండ్స్ మాటలు కానీ వాటి మీద మీరు అనుకోవద్దు. లవ్ దేనికి చేసుకునేది? పెళ్ళికే కదా, జీవితంలో టర్నింగ్ పాయింట్ పెళ్ళే కదా, ఆ పెళ్ళిని మీరు సెట్ చేసుకోవద్దు. దేవుడికి ఇచ్చేయండి, పుట్టించిన వాడికి తెలియదండి ఎవరెవరు జంటగా ఉండాలో. మనల్ని అడగకుండానే ఆయన పుట్టించాడు కదా, మనం అడగకుండానే ఇంత ప్రకృతిని సృష్టించాడు కదా, ఆయనకి తెలీదా మన పక్కన ఎవరు ఉండాలో? అన్నీ తెలిసిన ఆయనకు అప్పగించడం ముఖ్యం, హృదయాలు ఎరిగిన దేవునికి అప్పగించడం ముఖ్యం. మనల్ని మనం ఎత్తుక్కుంటూ మనకు మనం జంటలు ఎత్తుకోవడం అమాయకత్వం. అందుకే ఇస్సాకుకి అసలు పెళ్లి గొడవే లేదు. సాయంత్రం అయితే ప్రార్థన, ఉదయం అయితే తండ్రి యొక్క పనులు, మిగిలిన కార్యక్రమాలు ఇవే పనులు ఆయనకి. రోజు దినచర్య ఇదే. మనం చేసేదే ఉంది, మనం చేసే పనులు ఒకటా రెండో చెప్పుకోవడానికి. ఎప్పుడో ఆదివారం క్లాస్కి వెళ్తాం, అదే ప్రార్థనకి, స్టైలిష్కి వెళ్తాం, స్టైలిష్గా వచ్చేస్తాం. ఈవినింగ్ ఎప్పుడన్నా మనసు బాగోపోతే బైబిల్ చదువుతాం. అది మన జీవితంలో నీకు ఉద్యోగం రాదని ఎవడన్నా అంటే అప్పుడు ప్రార్థన చేసుకుంటాం, లేదు నువ్వు ఈ టెస్ట్లో ఫెయిల్ అయిపోతావు అనుకుంటే అప్పుడు మోకాలు వేసేస్తాం. అప్పటి వరకు దేవుడు మనకు గుర్తొస్తాడా? అప్పటి వరకు గుర్తుంటాడు. అందుకే ఒక భక్తుడు అంటాడు, పెళ్ళికి ముందు ఎవడో మోకాలు లేడు కానీ పెళ్ళి తర్వాత మోకాళ్ళ నువ్వు బాగా వస్తుందట అంటాడు. నిజమే, ఎందుకు కొన్ని ఎవరికి చెప్పుకోలేని ఉంటాయి పెళ్లి తర్వాత. చూద్దాం ఆ స్టోరీ అంతా చూద్దాం. ఇస్సాకు గారికి చక్కటి సమవుచ్చి రిబక్కా గారు. ఇలా ధ్యానములు ఉండగా రిబక్కా వస్తుందండి. ఒకసారి మళ్ళీ సీన్లోకి వెళ్దాం, ఆ సీన్లోకి వెళ్ళే ముందు ఒక సెక్షన్ చూద్దాం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం. ఈ పదం బాగుంటుంది, ఆల్రెడీ ఇందాక అనుకున్నది. 19వ అధ్యాయం 14వచనం. గృహమును పితరులిచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య. సుబుద్ధి అంటే, సుబుద్ధి కాదు, సుబుద్ధి అంటే మంచి బుద్ధి కలిగినది. ఈ మాట ఆవిడకి సరిపోద్ది. ఎవరికి? రిబక్కా గారికి. సుబుద్ధి గల భార్య, యెహోవా ఇచ్చు దానము, గిఫ్ట్ అని. సుబుద్ధి గల దాన్ని యెహోవా ఇచ్చు దానం. నిజముగానే యెహోవా ఇస్తున్న దానం ఎవరో తెలుసా? రిబక్కా. ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే, ఆమె ఎంత మంచి బుద్ధి ఉందంటే, ఏ అబ్బాయిలతో మాట్లాడదు, కనీసం ఎవరికి పలకరింపులు ఉండవు, ఎవరితో మాట్లాడదు, తన పని ఏదో తను చూసుకుంటుంది, ఇంట్లో ఉన్న పనులు చేస్తుంది, చక్కగా బాధ్యతగా గౌరవంగా. పలానా వారు అమ్మాయి అండి, నిజంగా అమ్మాయి చాలా వెరీ గుడ్ అండి అని చెప్పుకుని గుడ్ ఎగ్జాంపుల్గా ఉంటుంది. అంత చక్కగా పరుగుతున్న అమ్మాయి వైపు దేవుని యొక్క కనుదృష్టి పడేలా తన బ్రతుకుతుంది. అలా టైంలో తన జీవితంలో కొన్ని విషయాలు 24వ అధ్యాయం 7వచనం నుండి, నా తండ్రి ఇంట నుండి, నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతలను నీకు ముందుగా పంపెను,
అక్కడి నుండి అక్కడి నుండి నా కుమారునకు నువ్వు భార్యను తీసుకొని వచ్చేదవు. బాగా అనండి, ఇసాకు గారి యొక్క తండ్రి అబ్రహాము గారు బహువృద్ధుడైపోతున్నాడు. మా నాయన ఏం చూస్తాడు ఈ టైంలో నాకు సంబంధాలు అనుకున్నాడా? ఏం చూస్తాడో లేదు, కానీ ఆయన చూస్తాడు, ఆయనే దేవుడు. పరలోకమందున్న దేవుడట ఈ వివాహంలో కలగజేసుకుంటున్నాడట. చూడండి, పరలోకమందున్న దేవుడు ఈ వివాహంలో కలగజేసుకుంటున్నాడు. దేవుడే వివాహంలో కలగజేసుకుంటే ఇంకా వివాహం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు సెలక్షన్ చేస్తే ఎలా ఉంటుందండి? మన పెద్దలను సెలక్షన్ చేయడానికి పంపించామనుకోండి, వాళ్ళేం చూస్తారు? అట్నడమ్మా, ఇన్నడమ్మా, అలా చూడమ్మా, ఎలా చూడమ్మా, అదమ్మా, ఇదమ్మా అని చెప్పి అన్నీ బాగా కుదిరి అనుకోండి, సూపర్ రా అమ్మాయి, నువ్వు చేసుకుపోతే చాలా వేస్ట్ ఫీల్ అయిపోతారు అని చెప్తారు. మనకి మనమేం అనుకుంటాం, పెద్దల మాట సద్దన్న మూట అనేసుకుంటాం. అది ఆల్రెడీ కుళ్ళిపోయిన మూట అని తర్వాత కానీ మనకు అర్థం కాదు. నిజమే పెద్దలను గౌరవించడం కాదంట్లా, కానీ కొన్ని విషయాల్లో పెద్దలు దేవుని కన్నా ఎక్కువ. కొన్ని విషయాలు జీవితంలో కొన్ని ప్రాముఖ్యమైన సంగతి, అది దేవునికి అప్పగించవలసిన సంగతి, అది దేవునికి అప్పగించవలసిన సంగతి. అందుకే దేవుడు కలగజేసుకుంటున్నాడంట. మరొక మాట 12వ వచనం నుండి, 12వ వచనం నుండి సందర్భం జాగ్రత్తగా వినండి. నా యజమానుడగు అబ్రహాము, దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాముకు అబ్రహాము మీద అనుగ్రహము చూపు. ఆ మాట చూడండి, ఏం జరుగుతుందో తెలిసి ఇప్పుడు మనం చదువుతున్న వచనంలో ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని జత చేయడానికి లేదా వివాహం చేయడానికి దేవుని యొక్క పేరు ప్రస్తావింపబడుతుంది. మరి ముఖ్యంగా ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన వస్తుంది. చూడండి, పెళ్ళికి ఇన్న అవసరం. చూశాను బాగుంది, తిరిగేస్తానంటే అది పెళ్ళి అనరు, దాన్ని వ్యామోహం అంటారు. దాన్ని ఎప్పుడు చెప్పే డైలాగ్ ఒకటి చెప్తున్నా, పెళ్ళికి ముందు ఇలా అనుకుంటారు డైలాగ్స్ ఏమని చెప్తున్నా, నువ్వు లేకపోతే ఇక నేను లేను, ఇక నువ్వు లేకపోతే నేను ఉండలేను తెలుసా అని చెప్తాడు. పెళ్ళి అయిన తర్వాత అంటాడట, నువ్వింట్లో ఉన్నావు అనుకో, నేను ఉన్నామనుకుంటున్నావు అంటాడు. ఏమైంది, డిమ్మని జ్ఞానం ఏమైంది అన్నమాట. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత అవుద్ది ఆ గొడ్డు పరిస్థితి, ఆ వంగిపోయే పరిస్థితి మనకు రాకూడదంటే మన జీవితంలో కొన్ని స్కేళ్ళు కనబడుతున్నాయి, కొన్ని కొలతలు కనబడుతున్నాయి. చూడండి, దేవుడు దేవుని మీద అనుకునే మోకాళ్ళ ప్రార్థన. అంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి సెట్ చేయడానికి ఇంత ప్రార్థన, అది ఇంత లగ్జరీ ఫ్యామిలీ. లగ్జరీ ఫ్యామిలీ ఎవరు? అబ్రహాం గారు ఫ్యామిలీ. నన్ను అడిగితే ఒక ఇప్పుడు మన భారతదేశంలో ముఖేష్ అంబానీ నెంబర్1 పొజిషన్లో ఉన్నాడు రిలయన్స్. అలాంటి ముగ్గురు ముఖేష్ అంబానీలు కలిపితే ఒక అబ్రహాం అవుతాడట. అది అబ్రహాం అంటే. అలాంటి అబ్రహాము గారికి కుమారుడికి పెళ్ళి స్వయంవరం ప్రకటిస్తే ఎంతమంది వస్తారండి రింగ్లోకి? రారు. మేమండి మేమండి అని చెప్పుకుంటారు, దొంగ సాక్షులతో సహా వచ్చేస్తారు తెలుసు, రారా. 4 పైసలు సంబంధించి చిన్న ఉద్యోగం సంపాదిస్తేనే ఎంత కాంపిటీషన్ ఉంటుంది మనకు, ఉండదా? అలాంటిది అలాంటిది దేశానికి రాజుగా వ్యవహరించవలసిన వ్యక్తి అబ్రహాము కొడుకు ఇస్సాకుకి పెళ్ళి అంటే ఒక్కసారి పిలుపునిస్తే ఎంతమంది వస్తారండి. కానీ ఆ కుటుంబం ఇంపతం. ఎందుకో తెలుసా? ఆ కుటుంబం అక్కడ వరకు వెళ్ళడానికి కారణం ఒకడు ఉన్నారు, ఆయనే దేవుడు. ఆ దేవునికి అప్పగిస్తున్నారు చూడండి పెళ్ళి. ప్రార్థన చేస్తున్నాడంటండి. ప్రార్థన నిజానికి ఎల్లిన ఎలియాజర్ ఎవరైతే ఉన్నాడో ఆ ఎల్లిన ఎలియాజరు ఇంటింటా చెక్ చేయొచ్చు, తన యొక్క జ్ఞానం ఉపయోగించవచ్చు, ఎన్నో చేయొచ్చు, కానీ అవేమీ చేయట్లా. దేవునికి అప్పగిస్తున్నాడు, దేవా నీ దాసుడైన అబ్రహాం ఎట్టివాడో నీకు తెలుసు, నీ ఎదుటి ఎలా నడుచుకుంటున్నాడో నీకు తెలుసు, తన కుమారుడును ఆయన కూడా ఎట్టివాడో నీకు తెలుసు ప్రభు. ఆ చక్కటి కుటుంబానికి కోడలను వద్దు కానీ ఒక మంచి కూతురిని ప్రభు. అది ప్రార్థన సార్. దేవుడికి అలాంటి ప్రార్థన చేస్తే రిజల్ట్ ఇవ్వకుండా ఉంటాడు. మనం ఏం చేస్తాం, మన ఇంటికి కోడలు రావాలంటేనే బాగా తేవాలి. ఏంటయ్యి దశ దిశ మారిపోవాలి, నిజంగానే మారిపోద్ది అప్పుడు వచ్చాక. పొయ్యి మారిపోద్ది, మీ ఫ్యామిలీ మారిపోద్ది, గోళ కట్టేసుకుంటారు, నిజంగానే మారిపోతే ఎవడు వచ్చిన తర్వాత మారిపోవా? కనీసం మీ అమ్మ నాన్నకు కూడా టైంకి భోజనం పెట్టదు. నిజం ఇవన్నీ జరుగుతాయి. దేవుళ్ళు లేకుండా
మన కుటుంబంలోనికి ఏదో ఆశంత తెచ్చుకుంటాం, పైసలని కలరని అదని ఇదని ఏవో కొంతలు తెచ్చుకుంటాం. కానీ వచ్చాక ఎమ్మల్లేక చెప్పుకోలేక ఏడవలేక సిగ్గుపడలేక ఎక్కడికి పోలేక ఎవరితోనే కౌన్సిలింగ్ కూడా ఇప్పించుకోలేక ఎటు పోవాలో తెలియక ఉక్కిరి బిక్కిరైపోయి కాపరాల్లో మెలగలేక చివరికి ఆత్మహత్యలు చేసుకునేవారు ఎందరు లేరు? లేరా? ఉన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ఇదిగో నేను చెప్తున్నాను, ప్రార్థన. దేవుడు నీ లవ్ని ఆయన సెట్ చేస్తాడు. ఎవరు? పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు కాదు. పెళ్లికి ముందు కాదు, పెళ్లి తర్వాత నీ కరెక్ట్గా నీకు విషయం చెప్పిన దేవుడు సెట్ చేశాడు అనుకోండి, అసలు లైఫ్లో బోరే కొట్టదు. నిజంగా మీరు అబ్జర్వ్ చేయండి బైబిల్లో ఉన్న జంటలు. దేవుడే మనకిచ్చాడు అనుకోండి, బోరింగ్ అనిపించదు. అసలు లైఫ్లో ఏమనిపించదు. నీకు చాలా ధైర్యాన్ని ఇచ్చేది, అలాంటి సహాయాన్ని మనకి ఇస్తానన్నట్టు. కానీ మనం ఎదుర్కొంటాం. అమ్మాయి ఎలాంటిది చూడండి, ఎంత క్వాలిటీస్ ఉన్న అమ్మాయి, సుబుద్ధి గల భార్య. నిజంగానే సుబుద్ధి కలిగినది. కిందికి చిత్తగించుము, నేను నీ నీళ్ళ యోట యొద్ద నిలిచిచున్నాను. నేను త్రాగునట్లు నువ్వు దయచేసి కడవనుంచమని నేను చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకు నీళ్లు పెట్టదురని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదయుండునుగాక. అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందినని. నువ్వు ఏమడుగుతున్నాడు? ఒక సూచన అడుగుతున్నాడు. సూచన ఏమడుగుతున్నాడు? ఒక అమ్మాయి ఎవరైనా వచ్చి నేను దాహంతో ఉన్నానని నేను నీళ్ళు అడిగినప్పుడు నాకు నీళ్ళు ఇస్తే, ఆ అమ్మాయే ప్రభువా నువ్వు ఏర్పాటు చేసిన అమ్మాయి, నీ కృపచేత అని సూచన అడుగుతున్నాడు. మీకు విషయం చెప్పిన ఇప్పటికే సింబాలిక్గా దేవుడు మనకు కొన్ని గుర్తులు ఇస్తుంటాడు. చాలామంది నమ్మమ్మ, పెద్దల ద్వారా, వాక్యం ద్వారా, విశ్వాసులైన సహోదరుల ద్వారా కొన్ని గుర్తులు మనకు కనబడతాయి కానీ మనం గమనించాం. కొన్ని హెచ్చరికలు మనకు వస్తుంటాయి కానీ మనం గమనించాం. దేవుడు ఈ తరంలో మాట్లాడితే స్వరం రాదు, కానీ పరిస్థితుల్లోనూ, వాక్యములోనూ, నీ హెచ్చరికల్లోనూ, ప్రసంగాల్లోనూ కొన్ని నీతో నేరుగా ధీటుగా మాట్లాడుతుంటాయి. దేవుడు మాట్లాడుతున్నాడు అన్నమాట నీతో, దేవుడు నీకు చెబుతున్నాడు అన్నమాట. ఏమో ఈ మాటలు ఎవరికి తగులుతున్నాయో మాట్లాడుతున్నాడు వారితో. ఏమో ఈ రిఫరెన్స్ ఎవరికి తగులుతున్నాయో, ఒకవేళ ఇప్పటికీ అపవిత్రత జీవితంలో కొనసాగుతున్న వారికి ఈ మాటలు నేరుగా తగులుతున్నాయేమో, సర్దుకోమని. అదే దేవుడు మనతో మాట్లాడు. ఎప్పుడైతే మనం ఉలిక్కిపడి లేచి నిలబడుతున్నామో అదే మన కనబడుతున్న ఒక సింబ. ఆ రోజు ఆయన అడుగుతున్నాడు, నేను గుర్తు అడుగుతున్నాను ప్రభువా. ఆ గుర్తు ఏంటంటే, ఒక అమ్మాయి వచ్చి నాకు నీళ్ళేస్తే ఆ అమ్మాయి నువ్వు అనుగ్రహించిందని నేను అనుకుంటాను. వస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎంత బాగా ఉంటుంది చూడండి. రైటర్ మోసే గారు చాలా బాగా రాశారు ఆయన. అతను మాట్లాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్య అయిన మిల్కా కుమారుడైన బెతియేలునకు పుట్టిన రెబక్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చాను. బాగా వినండి, అక్కడ విచిత్రమైన పదం ఉంది. అతను మాట్లాడుట చాలింపక మునుపే అన్నాడు. ఈయన ఇంకా ఒకరిని సెట్ చేయి అని అనక మునిపే సెట్ చేసేసారు. ఎవరు అది చూసారా? ఒక కుటుంబానికి, ఒక అబ్బాయికి, ఒక మంచి అబ్బాయికి, ఒక మంచి అమ్మాయికి ఎవరెవరు సరిపోతారో ముందే నిర్ణయిస్తాడన్నమాట. అన్ని పెళ్ళిళ్ళు పరలోకంలో నిర్ణయింపబడవు, కానీ నేను డ్యూటీగా చెప్పగలను, దేవుని పిల్లల పెళ్ళు పరలోకంలో నిర్ణయింపబడతాయి. స్టిల్ నమ్ముట నీ వలనైతే నీ పెళ్ళి దేవుని వలన జరుగుద్ది. నిజముగా, నిజంగా జరుగుద్ది. నిజం చెప్తున్నాను. ఇంకా ఈయన అడగక మునిపే, ఇంకా ఈయన అడగక మునిపే, అడగక మునిపే ఎక్కడో ఉంటుందండి బావి ఊరికి ఎలుపల. అప్పటికే అమ్మాయి రెడీగా వస్తుందంటే ఏం జరగబోతుందో భవిష్యత్ తిరిగిన దేవుడు ముందే పరిస్థితుల్ని కదుపుతున్నాడన్నమాట. అలా తిరుగుతూ అమ్మాయి అక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు జరగాల్సిన కార్యం ఎలా ఉంటాయి చూడండి. ఆ మూమెంట్స్ అన్నీ, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. పెళ్ళిలో ఎలాంటి క్వాలిటీస్ ఎదుగుతున్నాడో చూడండి. దేవుడు ఎదుగుతున్నాడు లేదా? మనకి ఎప్పుడు తెలుస్తుంది ఈమె ఆల్రెడీ ఒక లవ్లో ఉందని?
మనకు క్లోజ్ అయిన తర్వాత తెలుస్తుంది. అప్పుడు మనకి ఎప్పుడు ఆన్లైన్లో కనబడుతుంటుంది, ఎప్పుడు పెళ్ళి సెట్ అయిపోయినారు, నిశ్చితార్థం అయ్యాక అన్నీ జరుగుతాయి మనకి. ఇన్ని లేవండి ఇలాంటి కేసులు, ఇన్ని కేసులు, బొచ్చుడు కేసులు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో. ముందు తెలియదు మనకి. దేవుడు చూడండి ఎన్ని ఎదుగుతున్నాడో, తన వర్జినా కాదా, పురుషులతో స్నేహం ఉందా లేదా, దేవుడు ఎన్ని క్వాలిటీస్ ఎదుగుతున్నాడు చూడండి. ఆయన సంబంధం చూస్తే నువ్వు వర్జిన్ టెస్ట్ చేయించినా దొరకదేమో, కానీ దేవునికి దొరకనిది ఏది లేదు. చూసారు ఎంత బాగుందండి ఆ జంటను కుదిర్చడం, ఎంత బాగుందో చూడండి. చక్కగా మనం ఏవైతే కోరుకుంటామో దేవుడు అవే వ్యక్తుల్లో నుంచి కోరుతున్నాడు. నేను చేసుకోబోయే వ్యక్తుల్లో ఏవైతే ఉండాలనుకుంటానో దేవుడు అవే చూస్తున్నాడు చూడండి, అవే చూస్తున్నాడు. ఒకవేళ అమ్మాయి అలా లేదనుకోండి, రెబక్క ఇసాకు పని చేయదని ఎవరు నిర్ణయం చేస్తారు తెలుసా? దేవుడే. అందుకే నేను అంటున్నాను, ప్రేమ అని చచ్చిపోకండి, దేవుని ప్రేమించండి. నీ లైఫ్ని ఆయన డిజైన్ చేస్తాడు, నిజంగా ఆయనకు అప్పగించండి, ఆయన డిజైన్ చేస్తాడు. ప్రేమ నేను సెలెక్షన్ చేసి నిజంగా చెప్తాను, మన సెలెక్షన్ రాంగ్ అవుద్దని నేను నిజంగా చెప్తున్నాను. రాంగ్ అవుద్ది, ఖచ్చితంగా రాంగ్ అవుద్ది. మనుషుని యొక్క ఊహ ఖచ్చితంగా ఒకరోజు కుప్పగూలుద్ది, మనుషుని యొక్క నిర్ణయం ఒకరోజు ఖచ్చితంగా కుప్పగూలుద్ది. మనం ఏదో అనుకుంటాం, మనకు తెలీదు నరుని యొక్క ఆ నల్ల గుండె ఏదైతే ఉందో, ఆ నల్లరాతి లాంటి గుండె ఏదైతే ఉందో, ఆ వెనకున్న ఆలోచన మనకు తెలియవు. మంచోళ్ళు అనుకుంటాం మనం, మనకు తెలియదు. ఆయనకు తెలుసు మనకు ఎవరు సరిపోతారో, మనకు తెలియక వేళ్ళే అనుకుని మనం ఏమంటాం తెలుసా? ఇవి లేకపోతే నా లైఫ్ వేస్ట్ అండి, ఈమె లేకపోతే నా లైఫ్ వేస్ట్ అండి, ఇతను లేకపోతే నా లైఫ్ వేస్ట్ అండి. అంతేనా నీ లైఫ్ డెఫినేషన్? అదేనా అంతేనా? అంత తక్కువ నీ లైఫ్, అంత తక్కువ వారితో నా నీ లైఫ్ కంపేర్ చేసుకునేది. వదిలే, కాకపోతే పోతే పోనే, వదిలేసే. ఒక సవాల్ చేయినా పాఠం వెనక చివరిలో చేయాలి, ముందే చేస్తున్నాను. ఈ పాఠం తర్వాత నిజంగా అడుగుతున్నాను, నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీకు ఎల్లవరు ఉంటే దేవుని కొరకు వదిలి చూడు. దేవుని కొరకు వదలగలవా? నీకు ధైర్యం ఉందా? దేవుని కొరకు సమస్తాన్ని, నేను ఎంచుకున్న నిర్ణయాన్ని కూడా వదిలేసుకోగలను. వదిలి చూడు, నీ లైఫ్ ఎలా ఉంటుందో ఆయన చూపిస్తాడు. నమ్ము, ఇస్తాడు ఆయన ఖచ్చితంగా. ఇప్పటికి నీకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా గుట్టుగా ఏదైనా రహస్య బంధాన్ని నువ్వు కొనసాగిస్తే వదిలే దేవుని కొరకు. దేవుడు ఇస్తాడండి ఖచ్చితమైన గిఫ్ట్, ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. నువ్వు ఆయనకి ఇంపార్టెంట్ ఇస్తే నీకు ఇవ్వనంత దేవుడు క్రూరుడు కాదు. ఆయనకి స్తుతి చేస్తేనే వినకుండా ఉండడట, నువ్వు రాని పదాలతో మోకాల ప్రార్థన వేస్తేనే నీకు చెవి ఎగ్గకుండా ఉండడట. అలాంటి నీ జీవితంలో ఎందుకమ్మా రిబక్క నువ్వు పాపం చేయవంటే దేవుడు ఉన్నాడన్నది అనుకోండి, వదిలేస్తాడా అమ్మాయిని? ఏసేపు నువ్వు ఎందుకు ఆంటీతో తప్పు చేయనంటున్నావంటే ఆయన ఏముంటారు తెలుసా? పరలోకానికి నా తండ్రి అయిన దేవునికి నేను వ్యతిరేకంగా చేయాలంటే అంత పట్టించుకోకుండా ఉంటాడు అలాంటి అబ్బాయిని దేవుడు. దేవుడు అమాయకుడు అనుకోకండి, దేవుడు మిమ్మల్ని పట్టించుకోడు అనుకోకండి, దేవుడికి ఇంపార్టెంట్ ఇవ్వండి. అందుకే దేవుడు ఒక అమ్మాయిని ఎతకడానికి ఒక అబ్బాయికి ఎన్ని క్వాలిటీస్ ఎదుగుతున్నాడో చూడండి. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె అయ్యా త్రాగమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చాను. ఎంత బాగుందో చూడండి. దాహానికి నీళ్ళు అడుగుతున్నప్పుడు సాటైన వారికి, ముక్కు ముఖం తెలియని వారికి వెనక ముందు ఆలోచించకన్నా దాహము అనగా నీళ్ళు ఇస్తుందండి. ఏ ఎండవాల పడొచ్చిందో, ఏ టైంలో వచ్చిందో ఏమో తెలియదు, అంత రద్దీగా ఉన్న ఆ బావి దగ్గర ఈమె నీళ్ళు అడిగితే, మా ఖాళీ లేదండి దగ్గర చాలా పనులు ఉన్నాయి, నేను త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి, మా ఐదు ఎడతాడు అనలా నీళ్ళు తాగుతావయ్యా అని నీళ్ళు ఇచ్చింది. ఇంకా ఎంత మంచిదో అమ్మాయి ఎలా నిర్ణయించవచ్చో తెలుసా? ఒక పదం ఉంది అక్కడ, వెళ్దాం ముందుకి. అందుకామె అయ్యా తాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకుని అతనికి దాహం ఇచ్చింది. మరియు అతనికి దాహం ఇచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు
వాటికి నీ నీళ్లు చేయి పోయిదనని చెప్పాను. తమ్ముడు, వాటికి నీ నీళ్లు పోయిదనని చెప్పాను. ఇప్పుడు బాగా వినండి. మొదట తనకు దాహం అడిగాడు, తర్వాత తన జీవులకు దాహం అడగలేదు. అబ్జర్వ్ చేయండి. తనకు నీళ్ళు అనుకోండి, ఆ అబ్బాయి లేదా అబ్బాయి కూడా కదా, ఆ పెద్దాయనకి నీళ్ళు అనుకోండి, అబ్బా ఆ పెద్దాయనకి నీళ్ళు ఈ బాటిల్ నుంచి చల్లిపోతాయి ఒకవేళ విపరీతంగా దాహం వేస్తే. ఇప్పుడు నెక్స్ట్ వాటర్ పెట్టేదేవరకు తెలుసా? ఒక్క నిమిషం. నెక్స్ట్ వాటర్ పెట్టేదేవరకు తెలుసా? ఒంటికి కాదు, ఒంట్లకి. ఒక ఒంటి ఎన్ని నీళ్ళు తాగేస్తుంది తెలుసా? అది ఎవడందే బాప్తిజం తొట్టు అన్నీ తాగేస్తుంది. ఎడారులో బతికే జీవులేటో తెలుసా? ఒంటులు. మీరు అడుగు చూడండి, ఎడారులో నీళ్ళు దొరకలేదు అనుకోండి, ఒంటిని చంపేసి లోన నీళ్ళ తిత్తుంటుంది దానికి, అన్ని నీళ్ళు దాచుకుంటుంది లోపల ఇన్ని నెలలకన్నా. అది అస్తమా నీళ్ళు తాగదు, కొన్ని రోజులకి నీళ్ళు తాగేస్తుంది, అంత నిల్వ చేసుకుంటుంది. అలాంటి నిల్వ చేసుకున్న నీళ్లు తప్పని పరిస్థితులు ఆ ఒంటిని చంపేసి లోన ఉన్న నీళ్ళు తీసుకుని తాగి బతికిన ఎడారు జీవితపులు ఎన్ని ఉంటాయో అరేబియా ఎడారులు కానీ ఎన్నో ఎడారుల్లో ఒంటి అన్ని నీళ్ళు తాగుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని ఒంట్లకి పెడుతుందో తెలుసా? ఏమో, ఎన్ని తీసుకొచ్చాడో అన్ని ఒంట్లన్నిటికీ ఆయన అడక్క మునిపే. నిజానికి మనమైతే పంపు తీసి ఒంట్లకి కానీ నీళ్ళు పెట్టమంటాడో మనం ముందే తప్పించేసుకుంటామా? ఏ అక్కడ ఏం చేయాలి తెలుసా? మీరు బావనగానే వెరీ స్టైలిష్ బావనుకోకండి, అది కడవనగానే మీరు ఎవరో ఊహించుకోకండి, కడవ మీద కడవ అది కాదు. ఆ బావి ఎలా ఉంటుంది తెలుసా? వాళ్ళ బావులు అది మిడిల్ ఆసియా బావులు. అక్కడున్న బావులు పూర్వం బావులు ఉండేవి గుర్తుందో లేదో, పెద్ద బావులుండి చుట్టిలా రాయిలు ఉండేవి గుర్తుందా? కిందకు దిగడానికి ఇందులో ఉండదు, కిందకు దిగడానికి రాయిలు ఉంటాయి. ఆ రాయిలు దిగుతూ 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 కిందికెళ్ళి మరలా పైకి ఎక్కొచ్చి ఇన్ని ఒంట్లకి నీళ్ళు పెట్టాలి. ఎక్కడుందండి? మీరు చూసారా? మాకు మరీ చెప్తున్నారు అనుకోవచ్చు. మీరు చూడండి ఒకసారి, అక్కడ ఉంటుంది ఒకసారి చూడండి. కింది వచ్చును, 16 వచ్చును. అందులో రెండవ భాగం. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా, అంటే ఆ బావి ఎలా ఉంది? ఓరు నాయనో, మగవారం ఒక ఆవిడ నీళ్ళు పూర్వం తెచ్చేవారు ఆ చెరువు దగ్గర నుంచి, లేదా ఆ బావి దగ్గర నుంచి ఇంటికి తెచ్చేసరికి ఇటు ముఖం వికారం అయిపోయి ఆ టైంలో ఎవరన్నా ఏమన్నా ఎలా అంటాం అను, చాలా సీరియస్ అవుతాం. ఇన్ని బిందులు ఎలా మోసింది ఆ తల్లి? పోనీ దేవుళ్ళకి ఏమైనా మోస్తుందా మొక్కులు తీసుకోవడానికి? కాదు, కొంచెం ఓపిక ఎక్కడ మోయగలరు? దేవుళ్ళకి ఏమైనా మొక్కులు ఉంటే మోస్తారు, కానీ ఎవరికే కాదు, ఒక అనా ఎవరో తెలియని వ్యక్తి, ముక్కు ముఖం తెలియని వ్యక్తికి వారి యొక్క జీవులకి నీళ్లు పెట్టడానికి ఎంత కష్టపడుతుందంటే, ఈ అమ్మాయి ఎవరో తెలుసా? గుణవతి. ఎట్లా మనం చెప్పగలం? అంటే సామెతల గ్రంథం ఒకసారి టచ్ చేద్దాం. సామెతల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం 10వ వచనం. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైన. నిజమే, ఆ ఊర్లో ఆమె కన్నా ఇంకా అలాంటి ఏంటంటారు, ఇక్కడ కొన్ని పదాలు ముత్యాలతో వాడారు కానీ కొన్ని డైమండ్స్కి ట్రాన్స్లేషన్ జరగాలి. నిజంగా ఆమె డైమండ్. ఎవరు? రిబక్క. ఇప్పుడు మరో వచ్చును సరిపోద్ది, 17వ వచనం. 31వ అధ్యాయం 17వ వచనం. 31వ అధ్యాయం 17. ఆమె నడికట్టు చేత నడుము బలపరచుకొని చేతులతో బలముగా పనిచేయను. గుణవతికున్న క్వాలిటీ ఏంటట? చాలా బలమైన పనులు చేస్తుందట. నిజంగానే బలమైన పనులు చేస్తుంది. ఎవరు? రిబక్క. పురుషుడు పెట్టడమే అసాధ్యం, అన్ని జీవులకి నీళ్లు. అలాంటి బలమైన పని చేస్తుంది ఎవరు? రిబక్క. ఈవిడికి తగిలించవచ్చు, ఆలోచించకుండా ట్యాగ్ ఏంటో తెలుసా? గుణవతి. గుణవతికుండే లక్షణాలు ఎట్లా తెలుస్తాయి అంటే, ఎట్లా తెలిస్తే? పాత సినిమాల్లో హీరోయిన్లా ఉంటుంది తెలియదు, అలా అనుకోకండి. గుణవతులు అనగానే లక్షణాలు చూపిస్తున్నాడు. ఏమిటా లక్షణాల్లో ఒక లక్షణం అంటే, ఆమె కష్టపడి బలమైన పనులు చేస్తుంది. చేస్తాను చూడండి ఒక్కసారి సౌండ్. తమ్ముడు మరలా వద్దాం ఒకసారి సౌండ్ పనిచేస్తుందా?
అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, సింపుల్ లాంగ్వేజ్ అది, ఇంగ్లీష్ మనకు అర్థమైపోతుంది ఎందుకంటే టెక్స్ట్ మనకు తెలుసు కనుక ఈజీగా అర్థం అవుతుంది. ఒకసారి చూడండి. Oh Lord, God of my master Abraham, please give me success today. Behold, here I stand by the well of water. And the young women of the town are coming out to draw. Please give me success today. Behold, here I stand by the well of water. And the young women of the town are coming out to draw water. And this is my request. I will ask one of them, please give me a drink from your jug. And if she says yes, have a drink, and I will water your camels too, then let her be the one you have selected as Isaac's wife. This is how I will know that you have shown unfailing love to my master. Please, give me a little drink of water from your jug. Yes, my lord. Have a drink. I will draw water for your camels, too, until they have had enough to drink. It looks like God answered your prayer, Eliezer. If she is of Abraham's tribe, we shall soon know. Thank you for your kindness. Please accept these gifts. Whose daughter are you? And please tell me, would your father have any room to put us up for the night? I am the daughter of Bethuel. My grandparents are Nahor and Milcah. We have plenty of straw and feed for the camels, and we have room for guests. The Lord has shown unfailing love and faithfulness to my master, for he has led me straight to my master's relatives. Vilayate chudandi super book ani net lo oka channel adi chala baagunta videos sir chudandi I main chesinu kada maa ganta em kada chala baa chestaru pillalaku mar mukhyanga sunday school pillalu evaraithe unnaro alanti videos play cheyandi valaku baaga ardham avutundi durugute net lo chala unnai manam em chudadam mane mana dappa evare chudadam mandu vachindi adi godava anni chudali akkada chudandi chakkaga అమ్మాయి చేస్తున్న పని చూడండి. అన్ని ఒంటిలకు నీళ్లు పెట్టింది. విచిత్రం ఏంటో తెలుసా, కడవ పట్టుకుని వచ్చిందట. తన దాహం తీర్చుకోవాలంటే ఒక గ్లాస్ నీళ్ళు సరిపోతాయి, అవునా కదా? లేదా అలా దాహం వేసినప్పుడు బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు దాగొచ్చేస్తే సరిపోతుంది. కడవెత్తుకొని ఎందుకు వచ్చింది? నా దాహమే కాదు, మా ఇంటి వారి దాహం కూడా తీరాలి, బాధ్యత కలిగిన అమ్మాయి. నా దాహమే కాదు, మా ఇంటి వారి దాహం కూడా తీరాలి. గుణవత్తుకున్న లక్షణం ఏంటో తెలుసా, తన ఇంటి వారి కొరకు ఆహార పదార్థములు సిద్ధము చేయను. గుణవతి పెళ్లి కాకమునిపే గుణవతి ఎలా ఉంటుందో మనకు చెబుతున్నాడు. ఎలా ఉంటుందో చూడాలి అంటే చరిత్రను తవ్వితే ఈ రోజు ఈ తరగతిలో మనకు రిబక్కా కనబడుతుంది. అదే 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 31 వచ్చిన చివరి మాట, చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియదగును గవనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడెను. ఎంత బాగుంది చూడండి, చేసిన పనులను బట్టి ఆమెకు బహుమానం, ఆమెకు గోల్డ్ రింగ్స్ ఇచ్చాడు. అది బహుమానమే. ఇంకా గొప్ప బహుమానం ఏంటో తెలుసా, ఆమె చేస్తున్న ఉత్తమమైన పనులకు సత్క్రియలకు బహుమానం ఏంటో తెలుసా, ఐజక్ ఇసాక్ మంచి బహుమానం అండి. అమ్మాయి ఎంత ఆనెస్ట్గా ఉందో అలాంటి ఆనెస్ట్గా ఉన్న అబ్బాయిని ఇచ్చాడు దేవుడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు చక్కగా ఉండండి, మీరు చక్కగా ఉండడానికి ప్రయత్నం చేయండి, మీకు దేవుడు చక్కటి సమవజ్జనిస్తాడు. ఇదంతా ఎంత పెద్ద ట్రాస్ అది. మీరు లవ్ 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 అని స్టైలిష్గా నాకు మారక మునుపు ఒక సాంగ్ వచ్చింది అని అప్పుడు 8th క్లాసో 7th క్లాసో గుర్తులేదు నాకు. భారీ డైలాగ్ ఏంటంటే ఆ పాటలది, గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ వేస్టర్ బాయ్ అంటాడు అందులో. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బూస్టర్ బాయ్ అంటాడు. గుర్తొచ్చుంటే చాలా మందికి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలరా, తెగ పాడేసి వాళ్ళు రాకపోయినా పాట.
పాడేసి పాడేసి ఆ సాంగ్ మనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే అవును కదా, మనకు కూడా ఉండాలి బూస్ట్. బూస్టే కదా గుడ్డ, పరస గాలి అయిపోద్దేమో అనుకుంటున్నాం. ఏమి ఉండదు, అక్కడ తిప్పడం ఇక్కడ తిప్పడం అద్దిప్పి ఇద్దిప్పి ఏమి ఉండదు. లవ్లో ఏమో లవ్ అన్న పేరులో ఏమి ఉండదండి, అంత టైం వేస్ట్, టైం వేస్ట్. నీ పనిలో నువ్వు ఉండు, దేవుడు గీసిన గీతలో నడువు, నువ్వు చక్కగా ఆయన చిత్తాన్ని నెరవేర్చు, దేవుడు నీకు ఇస్తాడు ఒక చక్కటి బహుమానం. అదే అదే కనబడుతుంది ఆమె జీవితంలో మనకు చక్కటి కనువింపు. ఈ పాట అంతట్లో కీలకమైన పాత్ర ఎన్ని పూసలాంటి మాట ఏంటో తెలుసా, పవిత్రత. స్పర్శ కూడా పరాయి వారిది మన జీవితంలో ఉండకూడదు. ఒకవేళ ఇప్పటికే రహస్యంగా పాపాలు చేస్తే ఈరోజు పులి స్టాప్ పెట్టండి. ఈ రోజు నుంచి మరలా నిన్ను మనుమాడబోయేవారు నీ పెనిమిటి లేదా నీ యొక్క భార్య ఎవరైతే రాబోతున్నారో అప్పటి వరకు నువ్వు పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించే, నీకు సమవుజ్జనిస్తాడు ఖచ్చితంగా. ఒకవేళ జరిగిపోయి ఉండొచ్చు బలహీనతలు, ఎప్పటి నుండి ఉండడానికి ప్రయత్నించా, ఎప్పటి నుండి, ఈ రోజు నుండి. ఈ లవర్స్ డే నీకు మంచి డే అవ్వాలి, చెయ్యి. అందుకే బైబిల్లో న్యూ టెస్టమెంట్లో దేవుడు రాసిన పదజాలం ఏంటో చూడండి. మొదటి దశలోనికి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక ముగించుకుందాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, క్షమించండి, 4వ అధ్యాయం 3వ వచనం నుండి, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చూసారా శిలాశాసనం అది ఏమంటున్నాడు చూడండి మరలా, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. లవ్లో ఉండేది ఏంటి చెప్పండి, జారత్వమే కదండి, టెంప్టేషనే కదా, అదే కదా ఉండేది. అంతకుమించి ఏముంది, అంతకుమించి ఇంకా అక్కడ ఏం కనబడుతుంది, అదే, అది లేకుండా ఉండడమే దేవుని చిత్తం. ధ్యానంలోనట కొన్ని పాటించొచ్చట, అందరూ అడుగుతారు పౌలు గారు ఎలా ఉండగలిగారు, భక్తులు ఎలా ఉండగలిగారు, ఉండొచ్చు. ఎట్లనే చెప్పనా, మన మైండ్లో సెక్స్ ఆర్గాన్ అని ఒకటి పనిచేస్తుంటుంది, అది నీకు అణిగిపోవాలి అంటే నువ్వు ఎక్కువ దేవుడి కొరకు రగిలిపోవాలి. ఎప్పుడైతే నువ్వు ఎక్కువగా దేవుని కొరకు రగిలిపోతున్నావో ఆర్గాన్ పనిచేయదు. అర్థమవుతుందా, ఎలా ఉండగలరంటే ఉండగలరు, ఎందుకు ఉండలేరు. నువ్వు వస్తున్న దుష్ట ప్రదేశాలు, దుష్టమైన కార్యాలు ఏవైతే ఉన్నావో వాటికి దూరముగా జరిగి నువ్వు ప్రార్థనలోనూ దేవుని యొక్క విశ్వాసంలోనూ గడుపుతూ ఉంటే ఆర్గాన్ పనిచేయదు. అది ఎప్పుడు పనిచేస్తుంది తెలుసా, దాన్ని అట్రాక్షన్ చేసేవి ఏవైతే ఉన్నావో అప్పుడు రగులుతుంటుంది. అలా రగులుతున్న దగ్గర నువ్వు లేకుండా తప్పించుకుని పో, నీకు ఆ కార్యం జరగదు. అంతకుమించి సీక్రెట్స్ ఏముండవండి. పౌలు కానీ తిమోతి కానీ భక్తులు కానీ ఆ కుంపట్లో ఉండడానికి ప్రయత్నం చేయలేదు, అక్కడి నుంచి పారిపోయారు. నేను పారిపోను, నేను సూపర్ మ్యాన్ అని అక్కడ ఉన్నాను అనుకో, సూపర్ మ్యాన్ ఒకరు ఉన్నారు బైబిల్లో, చూస్తారు ఒకసారి బైబిల్ కంపేర్ చేసి మాట్లాడారు. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం నుండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం 26వ వచనం నుండి, ఇట్టి కార్యములు జరిగించి, ఎట్టి కార్యములు, ఇంటికి వెళ్ళిన అర్థం ఎట్టి కార్యములు చేయకూడదు, అట్టి కార్యములు, దేవునికి విరుద్ధమైన పెళ్ళిళ్ళు, దేవునికి విరుద్ధమైన సహవాసాలు, దేవునికి విరుద్ధమైన అపవిత్రమైన కార్యం, ఇట్టి కార్యములు జరిగించి ఇస్రాయేలీల రాజైన సొలొమోను పాపం చేయలేదా, అనేక జలములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత, అద్దుగా పదం చూడండి, అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇస్రాయేల్ అంతటి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా. చూసారా, అలాంటి వాడే ఏమైపోయాడట, స్త్రీల సహవాసంలో పడితే దేవుని ప్రేమ నుండి దూరంగా జరిగి పాపంలో పడిపోయాడు. ప్రేమలో పడ్డం అంటే ఏంటి చెప్పిన, పాపంలో పడ్డం
అంటే ఈ బైబిల్ వైరాగ్యంలో మాట్లాడితే ప్రేమలో పడడం అంటే ఇదే, పాపంలో పడటం. సొలొమోను చూడండి, సొలొమోను దేవుడు ప్రేమిస్తున్నాడట. ఈ ప్రేమ ఈయనకి నచ్చలేదు, కానీ మరి ఏ ప్రేమ నచ్చిందట? అన్య స్త్రీలు ప్రేమ నచ్చిందట. ఆ తర్వాత ఏమైందో సొలొమోను జీవితం చదవండి. దుర్భరం, బాధపడుతూ ప్రసంగి రాస్తుంటాడు. అయ్యో ఏం జరుగుతుంది నా జీవితంలోనే ప్రసంగిగా వ్యక్తీకరిస్తాడు. ఆ తర్వాత ప్రేమ కావ్యాలు ఎన్నో ఆయనలో మనం చూస్తుంటాం. నిజమైన ప్రేమ నిజమైన వరుణ్ణి పట్టుకోవడం అని పరమగీతాల్లో వ్యక్తీకరణ చేస్తుంటాడు. ఎందుకు? అనుభవం. అందుకే చెప్తున్నాను, దేవుని సహవాసం నుండి దేవుని ప్రేమ నుండి వెళ్ళిపోవద్దు. మీరు బైబిల్ చదువర్లుగా, బైబిల్ ఎక్కువ స్టడీ చేస్తుంటాం మనంతా స్టూడెంట్స్ కనుక. ఒక విషయం చెప్పనా, బైబిల్లో ఒక పదం దొరకలేదండి తెలుగులో రాయడానికన్నా, మిగిలిన పదాల్లో మిగిలిన భాషల్లో రాయడానికన్నా ఒక పదం దొరకల. ఆ పదం ఏంటో తెలుసా? బైబిల్లో దేవుని ప్రేమకి పదం దొరకదు, దాన్ని అగాపే అంటారు. దాన్ని వర్ణించడం కష్టం, ఏ పదాన్ని తగిలించడం. అలాంటి పదాలు చాలా ఉన్నాయి. హల్లెలూయా ఒకటి. హల్లెలూయా అనగానే చాలామంది తప్పుడు డెఫినేషన్లు ఇచ్చారు. హల్లెలూయా అంటే అర్థం వేరు. దేవుణ్ణి స్తుతించడానికి ఒక పదం అనొద్దని కాదు, చాలామందికి తెలియదు, అది తప్పుడు డెఫినేషన్లు ఇచ్చేసాం మనం. హల్లెలూయా అనేది దేవుణ్ణి గణపరచడం. ఆ ఎలా గణపరచాలో దానికి ఒక గంభీరమైన పదాన్ని చూస్తే అది హల్లెలూయా. అదంతా ఇప్పుడు వద్దులేండి, మళ్ళీ ఇది ఒక గొడవ. ఎందుకంటే అర్థం చేసుకోవడానికి ఎక్కువ, అపార్థం ఎక్కువ. క్రిస్మస్ లెసన్ అలా తయారు చేశారు. అవి ఆ తరగతి మాట్లాడాలి నేను. ఎందుకు మాట్లాడలేదో అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుందిలేండి. అవి ఆ తరగతి మాట్లాడాలనుకోండి, నెక్స్ట్ తరగతి ఉండదు ఎవరైతే మాట్లాడారో వాళ్ళు. నిజమేది, అవి ఆ తరగతి కూర్చి లేని తప్పుడు సంగీతాలు చేయవో చెప్పుకొచ్చాను. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. అది క్రిస్మస్ కొరకు మనం చెప్పింది ఏంటి? ఎవ్రీడే క్రిస్మస్ జరగాలి. బయట ఏం చెప్పారు? జేమ్స్ అని క్రిస్మస్ చేయమంటాను. ఎవ్రీడే చేయమన్నాను, ఒకరోజు కాదు. అలా తప్పుడు సంకేతాలు వెళ్ళిపోద్దు. అగాపే అనే పదం, అగాపే అనే పదం గంభీరమైన దేవుని ప్రేమను కొలిసేది. అది ట్రాన్స్లేషన్ దొరకదు. మీరు గుర్తుందో లేదో బాగా వినండి, పేతురుతో మాట్లాడుతున్నప్పుడు యోహాను సువార్తలో 3 సార్లు అడుగుతాడు యేసుక్రీస్తు. గుర్తుందా? 3 సార్లు అడుగుతాడు. ఏమని? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 2వసారి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3వసారి. ఈ 3 ప్రేమలు ఒక్కటి కాదు, ఈ చివరిదే అగాపే ప్రేమ. తెలుగులో అలా రాశారు కానీ, తల్లి ప్రేమ, స్నేహితుల ప్రేమ, దేవుని ప్రేమ. ఈ ప్రేమ ఉందా? సైమన్ ఫిట్టర్ అడిగాడు. చూసారా? ఇది ఇలా ఇలాంటి పదజాలం ఎంత ఉంది. అలాంటి ప్రేమ నుండి ఎవరు పోతున్నారట? సొలొమోను. ఆ రోజు ఆయన, ఈరోజు మన బ్రదర్స్. దేవుని ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏది ఉంటుంది? గుర్తుపెట్టుకో, దేవుని ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఏది ఉండదు. ఒకవేళ ఇది మనకు అర్థం కాకపోతే, ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక క్యాండిడేట్ ఉన్నాడు బైబిల్లో. ఆ క్యాండిడేట్ని అడిగితే చక్కగా చెబుతాడండి. ఆయన భలే భలే అంటాడు. ఆ పదం ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 35వ వచనం. ఉరి వడ్డవలన అంటే దాని అర్థం ఏంటంటే, మీకు ఆజ్ఞాపించాలి, కొత్త ఆజ్ఞ మీకు పెట్టాలని కాదు. కానీ మొదట కొరింది 7వ అధ్యాయం 35వ వచనం. ఈ 7వ అధ్యాయంలో క్వశ్చన్ ఏంటంటే, కొరింది సంఘం కొన్ని క్వశ్చన్స్ పంపిస్తారు ఎవరికి? పౌలు గారికి. వాళ్ళకి చాలా ప్రశ్నలు ఉంటాయి. ఏంటి ఆ ప్రశ్నలు అంటే, విగ్రహాలు కనిపించింది అనొచ్చా, స్త్రీని ముట్టుకోవచ్చా ముట్టుకోకూడదా, ఇలాంటి కొన్ని ప్రశ్నలు లేవనెత్తి పంపిస్తారనమాట. ఆ ప్రశ్నల సమాధానమే మొదటి కొరింథీ పత్రిక. అది దాని బ్యాక్గ్రౌండ్. ఆ ప్రశ్నల్లో ఒక ప్రశ్న స్త్రీ పురుషుల కొరకు, అది యంగ్స్టార్స్ కొరకు. ఆ ప్రశ్నలు ఎన్నో ప్రశ్నలు లేవనెత్తి ఆన్సర్ ఇస్తుంటాడు. ఆ ఆన్సర్లో ఒక ఆన్సర్ మనం చదువుతున్నాం. మీకు ఆజ్ఞాపింపవలనని కాదు కానీ, మీరు యోగ్య ప్రవర్తనులై తొందర ఏమీ లేక. పదం చూడండి ఎలా ఉందో. ఏంటట? తొందర ఏమీ లేక. దేనికి తొందర ఏమీ లేక? పెళ్ళి పిల్లని చచ్చిపోకండి రా అంటున్నాడు ఎవరు? పౌలు గారు. భార్యను మీరు ఇదైపోకండి రా, తొందర పడకండి ఆ విషయంలో అంటున్నాడు. తొందర ఏమీ లేక.
ప్రభు సన్నిధానం వద్ద ప్రభు సన్నిధిలో ఉండండి, ఆయనతో గడపండి. ఓ సెట్టింగ్ చేసుకున్న పెళ్ళని మీరు ఓ ఎర్రవి లోకంలో తిరగొద్దు, తొందరపడకండి ఆ విషయంలో అంటున్నాడు. ఇది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నది. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి, తొందరపడకండి అంటే మనకి ఎంత తొందర అండి పెళ్లి కొరకు. తొందర ఏమి వద్దంటున్నాడు ఎవరు, పౌలు గారు. ఎందుకు తొందర వద్దంటున్నావు పౌలు గారు, ఎందుకండి మీరు అట్లా అన్నారంటే ఆయన అంటాడు, పెళ్ళి చేసుకున్న వరకు పై వచనాల్లో శరీర సంబంధమైన శ్రమలు కలుగు. ఇంకా కొంచెం ఇప్పుడు ఏ వచనం అయితే చదువు, అది ఎంత అది వచనం 34 వచనం చదువు ఒకసారి తమ్ముడు. అటువలనే పెళ్లి కాని స్త్రీ కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రురాలయ్యుటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు గాని పెళ్ళైనది భర్తను ఎలాగూ సంతోష పెట్టగలనని లోక విషయమైన వాటిని గూర్చి చింతించును. మీకు అబ్జర్వ్ చేశారు లేదు అక్కడ పదం, భర్తను ఎలా సంతోష పెట్టాలో చూసే విషయమట. ఏంటది? లోక సంబంధం. ఏంటి భర్తను ఎలా సంతోష పెట్టాలో ఆలోచించడం కూడా ఏ విషయమట? అది అందుకే తొందర వద్దాం. అంటే అది లోక సంబంధమైన సంతోషం ఎలా అవుద్దండి? భర్తను ప్రేమించమన్నారు, భర్తను గౌరవించమన్నారు. అక్కడ చెప్పేది ఏంటంటే సర్ప్రైజ్ అని ఫీల్ అయిపోకండి అని చెప్తున్నాడు. అక్కడ గిఫ్ట్లు ఇచ్చేస్తున్నాం కదా సర్ప్రైజ్, అవాక్క ఎరా నడ్డిస్తుంటాం చూసారా గిఫ్ట్లు. ఈ లవ్వుల్లో ఈ పెళ్ళిళ్ళో ఈ కాపురాల్లో ఏంటి మనం చేసుకునేది? ఎలా సంతోష పెట్టాలి, ఎలా సంతోష పెట్టాలి, ఎలా సంతోష పెట్టాలని ఆవిడ కొరకు ఆలోచించి ఆ గిఫ్ట్ కొని ఈ గిఫ్ట్ కొని అవి చేసి ఇవి చేసి అవి సంపాదించి ఆవిడని ఎలా సపరేట్ చేయాలంటవే ఈ ఉల్లాసం అంట బైబుల్ అంటుంది. లోక సంబంధమైంది ఇది వద్దురా, అలాంటివన్నీ ఉంటాయి అందులో అంటున్నాడు పౌలు గారు. తొందర పడకండి ఆ విషయాల్లో. ఎందుకో తెలుసా? నువ్వు సపరేట్ చేయలేదనుకో ఇంటి దగ్గర సారీ కాస్తుంది, అది వద్దు. చాలా గొడవలు ఉంటాయి. ఎవరు చెప్పేది? పౌలు గారు. పైకి వెళ్ళేసరికి ఆయన అంటున్నాడు చూడండి 28 వచనంలో, అయినను పెండ్లి చేసుకున్నను పైకి ఒకసారి 27 వచనం నుంచి, భార్యకి బద్ధుడై ఉంటవా విడుదల కోరవద్దు, భార్య లేక విడిగానున్న యంగ్స్టార్ యవనస్తుడా విడిగానుంటివా వివాహము కోరవద్దు. అయినను నీవు పెండ్లి చేసుకున్నను పాపము లేదు, కన్యక పెండ్లి చేసుకున్నను పాపము లేదు, అయితే అట్టివారికి శరీర సంబంధమైన శ్రమలు కలుగును. ఇంకా మంచి మాట, అవి మీకు కలగకుండా ఉండవలనని కోరుచున్నాను. చూసారా దైవ వైరాగ్యములో ఎవరైతే ఉన్నారో మీకు నేను ఇచ్చే ఉచిత సలహా అంటున్నాడు పౌలు. ఇది ఆజ్ఞ కాదు కానీ సలహా మాత్రమే అంటున్నాడు ఆయన. నా అలా ఉండడమే మీకు బెస్ట్ అయ్యా అంటున్నాడు. ఇంతకీ పౌలు గారు మీరు ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు పెళ్లి చేసుకోకుండా మా యంగ్స్టార్స్ని అందరిని ఆయన అడిగితే ఆయన అంటాడు, లోకపు నటన గతిస్తుంది, ఈ టైంలో అన్నీ మనకి అవసరమా అంటున్నాడు. ఈ మెసేజ్ వినేవాళ్ళు ఏమనుకుంటారు, వీడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు కబుర్లు చెప్తున్నాడు అనుకుంటా. ఒకవేళ తర్వాత అదే అవుతుందండి. ఇంకా అది కాదు, ఇక్కడ సారాన్ని ఒకసారి పట్టుకోండి, సారంను ఒకసారి పట్టుకోండి. సారం ఏం కనబడుతుందో చూడండి. వద్దు తొందర పడకండి. దేవుడికి అప్పగించి నువ్వు ధ్యానంలో ఉండు. సత్ప్రవర్తనకు పెద్ద పీటై నీ జీవితాన్ని ఆయన డిజైన్ చేస్తాడు అంటున్నాడు. బైబిల్ మీరు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు గడపండి. ప్రతి భక్తుడు చెప్పేది ఆయనకు అప్పగించండి, మీరు తొందరపడి మీ నిర్ణయాలు తీసుకోకండి, ఆయనకు అప్పగించండి అంటున్నాడు. అందుకే మంచి సంగతి ఏం జరుగుతుందో చూడండి. ఆది కాండం 24 ముగిద్దాం. ఆది కాండం 24 ఎంత చక్కటి సందర్భం, ఈ సందర్భానికి మనకు కరెక్ట్గా సరిపోతుంది చూడండి. 24:62 వచ్చిన నుండి ఇస్సాకు దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చిండెను. రిబక్కా కన్నులెత్తి ఇస్సాకును చూసి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న మనుష్యుడెవడని దాసుని అడగగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను కనుక ఆమె ముసుగు వేసుకొనెను. ఆ పదం చాలా ఇంపార్టెంట్.
ఎవరో ఆ వస్తున్న వ్యక్తి అనగానే, అంటే పరాయి పురుషులు ఉండగానే, పరాయి పురుషులు ఎవరన్నా ఉంటే కనీసం ఆ వాహనం మీద ప్రయాణం చేయడానికి కూడా ఇష్టపడలేదు చూడండి. ఎవరు నిజానికి ఇసాకని తెలియదు అప్పటికి, ఎవరో పరాయి పురుషులు వస్తున్నారని. ఒకవేళ ఇసాకని తెలిసిందేమో ఏదో ఒక పాయింట్, ఏది తెలిసినా గౌరవమో లేదా సిగ్గో తనను తాను కాపాడుకోవడానికో వెంటనే దిగిపోయి ఏమేసుకుంటుందట, ముసుకేసుకుంటుందట. చూడండి దేహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ముసుకేసుకుంటుందంటే ఉత్తమ స్త్రీ ఎప్పుడు తన దేహాన్ని కప్పుకుంటుంది, ఉత్తమము కాని స్త్రీ లోకానికి తన దేహాన్ని చూపిస్తుంది. అదే గుర్తు. డ్రెస్ కోడ్ని బట్టి కూడా చెప్పొచ్చు అంటుంది రెబక్క. అలా అయితే జీన్లు వేసుకున్న వాళ్ళందరూ షెడ్డోలా, షెడ్డోలే, ఏం మొహమాటం లేదు ఇక. స్కిన్ టైట్లు వేసుకున్న వాళ్ళు షెడ్డోలు అంటే షెడ్డోలే, ఏ తెలీదా కనబడతాయి, ఆ దేహం బయటకు కనబడుతుందని తెలీదా, తెలుసు కదా. వారి యొక్క దేహ ప్రదర్శన జరుగుతుందని తెలీదా, తెలిసినా వేసుకుంటున్నారంటే. తన ముఖం కప్పుకుంటుందండి, ముసుగు ముఖం చూపించడానికి కూడా ఇబ్బంది పడుతుందంటే దేవుడు చూస్తాడన్నమాట, అన్ని విషయాలు చూస్తాడండి. మీరు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, మీ దేహ ప్రదర్శన ఎలా ఉంది, మీరు ఏం చేస్తున్నారు, మీ దేహాన్ని సమాజానికి చూపిస్తూ అనేకులు నా వైపు చూడాలనుకుని రెచ్చగొట్టేలా మీరు డ్రెస్సులు వేసుకుంటున్నారా, మిమ్మల్ని చూస్తాడు దేవుడు, అబ్జర్వ్ చేస్తాడు. ఆమెలో ఆ గుణం, ఆ దేవునికి ఇష్టం లేని ఆ గుణం ఆమెలో లేదు, ముసుగు వేసుకుంది. దిగిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుందో చూడండి. అప్పుడు ఆ దాసుడు ఇసాకు తల్లి అయిన సారా, అప్పటికే 23 అధ్యాయాలు చనిపోయింది. ఎవరు ఆమెకు ఉత్తమ స్త్రీ? ఎవరు? శారమ్మ గారు. శారమ్మ గారు గుర్చి పేతురు గారు కానీ భక్తులు కానీ మర్చిపోకుండా రాస్తారు వాగ్దానాలు ఎలా పొందుకుందాం. అంత ఉత్తమ స్త్రీ చనిపోయిన తర్వాత మరలా అలాంటి స్త్రీ ఆ కుటుంబానికి దొరుకుద్దా? కానీ దొరికింది. ఎవరు? రిబక్కానే. మరలా వాళ్ళ మమ్మీ గుర్తు రాకుండా చేసిందండి. ఎవరికి? ఇస్సాకు. దేవుడి గిఫ్ట్ ఇస్తే అలా ఉంటుంది. దేవుడి గిఫ్ట్ ఇచ్చకుండా మనం గిఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మిగిలిన గుర్తు వస్తాయి మనకి. ఆ రోజు ఎలా చేశాను, ఈరోజు ఎలా చేశాను, అలా చేయకుండా ఉంటే బాగుండు, నా జీవితం ఎలా అయిపోయింది. మనల్ని బాధపరిచేవి దేవుడిచ్చే బహుమానంలో మర్చిపోతాం, మన బాధ సంబంధమైనవన్నీ మర్చిపోతాం. తమ్ముడు ఆ క్లిప్ ఉంటుంది ఒకసారి ప్లే చే, ఇంకా కిందికి చదవండి. ఇస్సాకు walking through the fields to meet us. It is my master. Well, I guess we'll know soon enough if she's the right one. I already know. ఆ మతనికి భార్య అయ్యను. ఆ రోజుల్లో వాళ్ళకి పెళ్ళి ఏంటంటే ఇస్రాయేలీలకి, మరి ముఖ్యంగా మిడిల్ ఆసియా, మరి ముఖ్యంగా కానాను భూభాగం వాళ్ళకి పెళ్ళి వేయాలంటే బైబిల్లో కూడా ఉంది, వారిరువురు ఏకమైతే పెళ్ళి అయిపోయినట్టు, అది వారికి వివాహం, అది వారికి వివాహ కార్యం. అందుకే ఆమెతో పరిగ్రహింపగా వివాహం, వివాహం జరిగిపోయింది. వివాహం జరిగిన తర్వాత ఇప్పుడు అంటుంది చూడండి, అతడు ఆమెను ప్రేమించను. ఎప్పుడు వచ్చింది లవ్? పెళ్ళి అయ్యాక. మనకి ఎప్పుడు వస్తుంది? పెళ్ళికి ముందు వచ్చేస్తుంది. ఇది ప్రేమ, కామాభిలాష. ఇసాకు ఎప్పుడు పుడుతుందో చూడండి లవ్, పెళ్ళి అయిన తర్వాత. ఆ ప్రేమ నిజమైన ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, ఆ భార్యాభర్తల ప్రేమ ఏమి మరిపింపజేస్తుందో చూడండి. అప్పుడు ఇసాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను. ఎంత బాగుందో చూడండి, తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను.
చూసారా, తల్లి చనిపోయి బాధపడుతున్నాడండి, ఆ బాధలో ఉండి ప్రార్థనకి వెళ్తున్నాడు, ఆ బాధలో దుఃఖ వ్యక్తీకరణ చేస్తున్నప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఏమవుతుందో తెలుసా, తన తల్లిని మర్చిపోయింది. అంటే తల్లిలా కనబడుతుంది ఎవరు, రెబక్క. కనీసం మనకు తల్లిలా వద్దు, మన బామ్మలా కనబడమన్నా కనబడరు, ఇప్పుడు మా నాయనమ్మలా కనబడంటే కనబడరు. ఎలా కనబడతారు ఏజిబిఎల్లు, ఇంకెవరన్నా చెప్పండి, ఇలాంటి వాళ్ళందరూ కనబడతారు మనకి. అలాంటివి రాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి ఇయర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవునికి ఇంపార్టెంట్ ఇవ్వండి, దేవుడు ఇస్తాడు. అందుకే ఒక నూతనమైన ఒక సంకేతం, నూతన నిబంధనలో దాన్ని చూస్తూ ఒక మంచి పాట చూసి మనం ముగించుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను ఎల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. అది ఎలా ఉందో చూసారా, అక్కడ వాడుబడిన పదం అగాపే. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేస్తున్నాడట. దేవుడు తన ప్రేమను ఎల్లడి చేస్తున్నప్పుడు ఎట్లా ఎల్లడి చేస్తున్నాడంటే, గ్రంథకర్త అంటున్నాడు మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఇది దేవుని ప్రేమను వ్యక్తీకరించడం. కల్వరి గిరిపై మన కొరకు, కఠినాత్ములైన మన కొరకు దేవుడు తన కుమారుని చేతులు చాస్తూ పిలుస్తూ మనకు చెప్పిన పదం ఏంటో తెలుసా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఒక వీడియో ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి, ఆ కార్టూన్ వీడియో. ఆ వీడియో ఇప్పటికే మీరు చాలామంది చూసుంటారు. నిజంగా ఆ వీడియో చూస్తే యేసు మనల్ని ఎంత క్షమించండి, యేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, నిజంగా ఎవరో భక్తుడు దాన్ని డిజైన్ చేశాడండి. నిజంగా మనకు తెలీదు, మనకు తెలియని క్షణాలలో మన పరిస్థితుల్లో ఆయన ఎంతగా మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ పాపాత్ములైన మనల్ని ప్రేమించడానికి ఎంతగా ఆయన రక్తాన కారుస్తున్నాడో ఎప్పటికీ ఒకసారి చూడండి. ప్రేమ భావజాలం సౌండ్ పెడుతుంది.
మనసు పెట్టి చూస్తే కళ్ళ నీళ్ళు వస్తాయి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఒక్క రాయి తగిలింది సారీ అంటున్నాడు ఆయన. ఇన్ని రాళ్ళు కాపాడుతున్నప్పుడు ఏదో ఒకటి తగులుతుంది, మనకు అప్పుడప్పుడు తగులుతుంటాయి కొన్ని, అది ఒక్కటే నీకు అలాంటివి తగలకుండా ఎన్నో కాపాడుతున్నాడు. దేవుడు మనల మీద ఎంత ప్రేమను కురిపిస్తున్నాడు, తన కుమారుని ద్వారా వ్యక్తీకరిస్తున్నాడు, తన కుమారుని ద్వారా మనకు బయలుపరిచాడట. కన్యగా ఉన్న రిబక్కాని సంఘం పోల్చుకుంటే తన వరుడు కొరకు తన కన్యత్వాన్ని కాపాడుకుంది, తన ప్రియునికి తన దేహాన్ని పవిత్రంగా అప్పగించాలని కన్యత్వాన్ని కాపాడుకుంది, మన ప్రియుని కొరకు మనం కూడా మన దేహాన్ని పవిత్రముగా కాపాడుకోవాలి. ఆయనంతటి వాడే మనం వివాహం చేసుకోవాలి అంటే మనలో ఎంత పవిత్రత ఉండాలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ లోకం ఏమైపోయిందో తెలుసా? లోకం ఎలా గొడ్డుగా మారిపోయిందో తెలుసా? బలహీనతల చేత, వ్యసనాల చేత లోబడిపోయి తాగుడు, సిగరెట్లు, క్రైస్తవులం అని చెప్పుకుంటూనే రహస్యంగా పాపాలు, ఇన్నిటి చేత మనం ఏడబడుతూ చివరికి దుష్టుడు సర్పమై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కనిపించే సర్పంగా, అప్పుడు కనిపించిన వాడుగా, ఇప్పుడు మళ్ళీ కాటేస్తూనే మన జీవితాన్ని కడదీర్చడానికి ప్రయత్నం చేస్తున్నా, ఇంకా ఆయన మన చేతులు చాచి పిలుస్తున్నాడు. వచ్చిన నిజమైన ప్రేమలో కానీ యేసు ప్రేమను అనుభవించి చూడండి, ఇక ఏ ప్రేమ మీకు అంత ప్రేమగా కనిపించదు. ఆయనకి మీ జీవితాన్ని అంకితం చేసి చూడండి, మీ జీవితంలో ఆయన కార్యములు చేస్తాడు. ఓకే, గొప్ప సంగతులు విన్నారు. పెళ్ళి అన్న దాన్ని మీరు మనసులో నుంచి దేవుని మీద పెట్టండి, ఆయన డిజైన్ చేస్తాడు. పెళ్ళి చేసుకోవడానికి వెతుక్కోకండి, కుప్పకూలిపోతారు. దేవుడికి కేంద్రస్థానం కాకుండా మీ ఆలోచనకి కేంద్రస్థానం ఇవ్వకండి, దెబ్బతింటారు. దేవునికే కేంద్రస్థానం ఇవ్వండి, ఆయనకే సమస్తాన్ని అప్పగించండి. నీ యవనేచ్ఛ ఏదైనా ఆ యవనేచ్ఛ దేవుని ఇచ్చే ఉండాలి. నీ ప్రార్థనా జీవితం దేవునితోనే ముడిపడి ఉండాలి. చాలా ఈజీ అండి దేవుని కొరకు బ్రతకడం, పాపం చేయడమే చాలా కష్టం. పాపం మనకు బాగా అలవాటు అయిపోయింది కనుక మంచిగా బ్రతకడం కష్టం. మంచిగా బ్రతకడం అలవాటు చేసుకో, పాపం చేయడం చాలా కష్టం. అందుకే ఒకవేళ మీరు మొండిగా నన్ను ప్రశ్న అడిగితే ఒకే ఒక్క నేను ఆన్సర్ ఇవ్వగలను, మరి పాపాన్ని జయించడం ఎట్లా బ్రదర్ అంటే, ప్రభు చెప్పిన మాట, ఎన్నో తరగతుల్లో చెప్పిన మాట, మీరు సోదరులోనికి ప్రవేశింపకుండానట్లు ప్రార్థన చేయడి అంట. ఇదే సీక్రెట్. ఆ సీక్రెట్ మీరు పాటించండి, మీరు సోదరులోనికి వెళ్ళరు, దేవుళ్ళో ఉంటారు, దేవునితో గడుపుతాడు. దేవుడు మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన చూసుకుంటాడు. ఈ వాగ్దానం నీకు నమ్మకం లేకపోతే ఇంకా నువ్వు లోకస్తుల్లాగే లవ్వులు అవి ఇవి అని నీ ట్రైనింగ్లో నువ్వు ఉంటే ఒక రోజుకి రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుందన్న సంగతి మర్చిపోకు. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత చూసేవారు చూడండి, మంచి సాంగ్ ప్లే అవుద్ది. లేట్ అవుతున్నవారు అల్పాహారం ఉంటుంది తీసుకునే, అల్పాహారం ఉంది ఎలాగ తప్పదు సాంగ్ చూడండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇరడి చేయండి తమ్ముడు, లేట్ అవుద్ది. ఉన్నారా అల్పాహారం బ్యాచ్? రెడీ చేసి ప్రార్థన చేసుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అది. పరలోకమందున మా తండ్రి, మీ గొప్ప సంగతులు నిజమ తండ్రి. మా జీవితంలో పవిత్రతకు మీరు కోరుకున్నట్టుగా తండ్రి కేంద్రస్థానం ఇస్తే తండ్రి మా జీవితాన్ని మీరే సిద్ధం చేస్తారు, మీరే అందముగా తీర్చిదిద్దుతారు తండ్రి. ఒకరోజు మీకు ఇష్టమైన ప్రియులు కనువింపుగా కనిపించే జంట తండ్రి రిబక్కా ఇసాకు, మీ మీద వారు ఆనుకుంటే తండ్రి వారి చక్కటి జంటగా మీరు ఎట్లా తీర్చారు. ఇప్పటికీ తండ్రి మీరు అదే సంకల్పం కలిగి ఉన్నారని మీ పిల్లలుగా తండ్రి మా జీవితాల్లో ప్రేమ వైరాగ్యం అని మేము తిరగక తండ్రి మీ కొరకు కేవలం మిమ్మనే మేము ప్రేమిస్తూ మా జీవితాల్లో మీకే కేంద్రస్థానం ఇస్తూ తండ్రి మా పవిత్రతను మేము కాపాడుకొని మా ప్రియుడైన వరుడు తండ్రి మీ కుమారుడు ఆయన వచ్చేంతవరకు తండ్రి మమ్మల్ని మేము పవిత్రంగా కాపాడుకుంటే నిజమైన వివాహ మహోత్సవంలోనికి మేము అడుగులు వేయడానికి తండ్రి ఇంకనూ ఎదురు చూస్తూ తండ్రి మమ్మల్ని మేము సిద్ధం చేసుకోవడానికి మీరే మమ్మల్ని నడిపించండి తండ్రి. వచ్చిన యవనస్తులందరినీ జ్ఞాపకం చేసుకోండి, వచ్చిన యవన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాల్లో దుష్టుని యొక్క ఆలోచనలు ప్రథమ స్థానంగా ఉండక కేవలం తండ్రి మీ ఆలోచనలనే వారిని సంతోషింపజేస్తూ వారి జీవితంలో మీకే కేంద్రస్థానం ఇస్తూ తండ్రి మీ కొరకు ఉన్నతంగా రగిలిపోతూ సంఘాన్ని రగిలిస్తూ తండ్రి అనేక మందిని నిలబెట్టడానికి తండ్రి ప్రతి యవన బిడ్డని మీరు
వాడుకుంటారని మీ చేతులకు అప్పగిస్తూ, మరి ముఖ్యంగా తండ్రి ఎవరైతే యవనస్తులు ఉన్నారో వారందరి జీవితాల్లో తండ్రి, స్త్రీలైన పురుషులైన వారి కుటుంబాలకు తండ్రి దీవెనకరంగా వారిని నిలబెట్టండి. సమాజానికి తండ్రి క్రైస్తవ పిల్లలు అంటే ఎట్లా ఉంటారో వారి ద్వారా రుజువు చేయండి తండ్రి. మరి ముఖ్యంగా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘాన్ని దీవించండి. ఈ మాటలు ఎవరినైనా నొప్పిస్తే తండ్రి దానిని బట్టి తండ్రి వారు మార్పు చెందేలా వారికి మంచి మనసును దయచేయండి. మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ మాటలు ఎక్కడైతే ఎవరైతే విన్నారో వారందరి జీవితాల్లో తండ్రి మీ ప్రేమలో పులకించే మంచి అవకాశాన్ని మరొక్కసారి వారికి అనుగ్రహించి ఆ పాపాన్ని తుడిచివేసుకునే బలమైన శక్తిని వారి జీవితాలకు అనుగ్రహిస్తారని కోరుతూ అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ తండ్రి, మళ్ళీ మేము కలిసి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును నూతన సంగతులను మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తునామాను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు. What wondrous love is this, oh my soul, what wondrous love is this, oh my soul, what wondrous love is this that caused the Lord of bliss to bear the dreadful curse for my soul, to bear the dreadful curse for my soul. He was despised and rejected by men, a man of sorrows and acquainted with grief, and as one from whom men hide their faces. Surely he has borne our griefs and carried our sorrows, yet we esteemed him stricken, smitten by God, and afflicted. But he was pierced for our transgressions. He was crushed for our iniquities. And with his wounds, we are healed. Like a lamb that is led to the slaughter, so he opened not his mouth. And the Lord has laid on him the iniquity of us all. To God and to the Lamb I will sing, to God and to the Lamb I will sing, to God and to the Lamb who is the great I am, while millions join the theme I will sing. And behold, I saw a lamb standing as though it had been slain. And they sang a new song, saying, "Worthy are you to take the scroll and to open its seals. For you were slain, and by your blood you ransomed people for God from every tribe and language and people and nation, and you have made them a kingdom and priests to our God, and they shall reign on the earth." And when from death
I'll see.